హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను, అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను, అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్, ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం, ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 ఇయర్స్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ ఈ వీటన్నింటికి కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా, సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ఆవశ్యకతకు సంబంధించని దానిని గుర్తించండి. సో ఎలాంటి క్వశ్చన్స్ సంబంధించని ఉంటాయి కదా, సో అవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సంబంధించని దానిని గుర్తించండి అని అడిగారండి. సో ఫస్ట్ వన్, సాంఘిక శాస్త్రం ప్రకృతిలోని అనేక సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడినది. సెకండ్ వన్, సాంఘిక శాస్త్రం ఒక సమైక్య అంశంగా మరియు అవసరాన్ని బట్టి విలీన అంశంగా కూడా సరళత్వాన్ని కలిగి ఉందని తెలియజేస్తుంది. థర్డ్ వన్, పై రెండు ఏకు బి సరైనది. ఫోర్త్ వన్, సాంఘిక శాస్త్రం భౌతిక, జైనిక, సాంఘిక పరిసరాలను గుర్తించదు, వివరించదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆవశ్యకతను సంబంధించని దాన్ని అంటే ఏంటి, సాంఘిక శాస్త్రం భౌతిక, జైవిక, సాంఘిక పరిసరాలను గుర్తించదు, వివరించదు. అంటే గుర్తిస్తుంది, వివరిస్తుంది అనేది సాంఘిక శాస్త్ర ఆవశ్యకతకు సంబంధించినది. సంబంధించినది అంటే గుర్తించదు, వివరించదు. కానీ ఈ మూడు కూడా మళ్ళీ దానికి సంబంధించినవి. ఏంటేంటి, సాంఘిక శాస్త్రం ప్రకృతిలోని అనేక సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడినది. సాంఘిక శాస్త్రం ఒక సమైక్య అంశంగా మరియు అవసరాన్ని బట్టి విలీన అంశంగా కూడా సరళత్వాన్ని కలిగి ఉందని తెలియజేస్తుంది. ఈ రెండు కూడా మనకి సరైనవి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎవరి అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో, ఉదాహరణకు గణితం లేదా రసాయన శాస్త్రంలో, మంచి దిట్టగా రూపొందించగలడేమో కానీ అతనికి తన తోటి వ్యక్తుల పట్ల ఒక సరైన అవగాహన దృక్పథం లేకపోతే అతను ఆ సమాజంలో మనుగడ సాగించడం కష్టము? ఫస్ట్ వన్, ఐన్స్టీన్. సెకండ్ వన్, మఫర్ట్. థర్డ్ వన్, ఎంఫర్ట్. ఫోర్త్ వన్, హంఫర్ట్. సో మనకి ఆప్షన్స్ ఇంత బాగా ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్ ఐన్స్టీన్, సెకండ్ వన్ మఫర్ట్, థర్డ్ వన్ ఎంఫర్ట్, ఫోర్త్ వన్ హంఫర్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇది మనకి ఈ యొక్క కోటేషన్ అంటే నిర్వచనం అనేది ఎవరు చెప్పారు అనేది మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మఫట్ అనే అతను ఈ యొక్క ఒక శాస్త్రంలో, గణితం లేదా రసాయన శాస్త్రంలో మంచి దిట్టగా రూపొందగలడేమో కానీ అతనికి తన తోటి వ్యక్తుల పట్ల ఒక సరైన అవగాహన మాత్రం లేకపోతే అతను సమాజంలో మనుగడ అనేది జీవించలేడు. ఎవరమైనా అంతే కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, నీవు ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులలో పరిపూర్ణతను ఏర్పరచుకోవడానికి నీ వంతు కృషిగా ఏమి చేస్తావు? అంటే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా నీ వంతుగా ఏం చేస్తావు అనేది క్వశ్చను. సో ఫస్ట్ వన్, భాషలు, భాషేతర అంశాలు బోధిస్తాను. సెకండ్ వన్, సహపాఠ్య కార్యక్రమాలు తగు పాళ్ళలో బోధించాలి. థర్డ్ వన్, ఏ సరైనది, బి సరైనది కాదు. ఫోర్త్ వన్, ఏ అండ్ బి రెండు సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భాషలు, భాషేతర అంశాలను కూడా నేను బోధిస్తాను, అలాగే సహపాఠ్య కార్యక్రమాలను కూడా తగు పాళ్ళలో బోధిస్తేనే ఒక ఉపాధ్యాయునిగా, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పిల్లల్లో మనము సంపాదించవలసిన లక్ష్యాలని సంపాదించగలము. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించబడిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ క్రీస్తు పూర్వం 1916-17, సెకండ్ వన్ క్రీస్తు శకం 1917-18, థర్డ్ వన్ క్రీస్తు శకం 1916-17, ఫోర్త్ వన్ క్రీస్తు పూర్వం 1919-18. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండమ్మా. సో ఇక్కడ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము ఇక్కడ రెండు వేరువేరుగా ఇచ్చారు, అందుకే మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రీస్తు శకం 1916-17. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకతను భారతదేశంలో ఏ విద్యా విధానంలో గాంధీ ప్రవేశపెట్టారు? ఫస్ట్ వన్ బేసిక్ విద్యా విధానము క్రీస్తు శకం 1937, సెకండ్ వన్ వార్ధా పద్ధతి క్రీస్తు పూర్వం 1937, థర్డ్ వన్ నయీతలీం క్రీస్తు పూర్వం 1937, ఫోర్త్ వన్ ప్రాతిపదిక విద్య 1936-37. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బేసిక్ విద్యా విధానము క్రీస్తు శకం 1937 అయితే మనకి సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకతను భారతదేశంలో బేసిక్ విద్యా విధానం ప్రకారము గాంధీ ప్రవేశపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర స్వభావానికి సంబంధించిన దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం మానవ సంబంధాల అధ్యయన శాస్త్రము, సెకండ్ వన్ మానవాభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రం అనే భావన కలుగుతుంది, థర్డ్ వన్ ఏ సమాధానానికి బి సరైనది, ఫోర్త్ వన్ బి ఏ సమానానికి బి సరైనది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఏ సమాధానానికి బి సరైనది అంటే సాంఘిక శాస్త్ర స్వభావానికి సంబంధించిన దానిని, అంటే సాంఘిక శాస్త్రం మానవ సంబంధాల అధ్యయన శాస్త్రము, అలాగే మానవాభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రం అనే భావన కూడా కలుగుతుంది అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీకు మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనకి కొన్ని కొన్ని జతపరచమని ఇచ్చారు, ఒకసారి చూసుకుందాము. బేసిక్ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశము ఏ అనేది, అలాగే బి అనేది మాధ్యమిక విద్యా సంఘము, సి అనేది సాంఘిక శాస్త్రం అనే భావన రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు జరిగిన కాలము, డి అనేది ఉన్నత మాధ్యమిక స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలి. సో మనం ఇప్పుడు రైట్ సైడ్లో చూసుకుంటే విద్యాలయాలలో మాతృభాషతో పాటు భాషేతర అంశాలు కూడా బోధించాలి, సెకండ్ వన్ బాల్యం నుంచి విద్యార్థులలో పని పట్ల గౌరవ భావం కలిగించాలి, థర్డ్ వన్ కొఠారి కమిషన్, ఫోర్త్ వన్ క్రీస్తు శకం 18వ శతాబ్దాల మధ్య కాలంలో, ఫిఫ్త్ వన్ క్రీస్తు పూర్వం 18వ శతాబ్దాల మధ్య కాలంలో, సిక్స్త్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్. యాక్చువల్లీ ఈ రెండు మీకు ఒక స్లైడ్లో పెట్టాలి ఫ్రెండ్స్, బట్ నేను ఒక్కొక్క దగ్గర రెండేసి క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ మూడేసి క్వశ్చన్స్ కూడా ఒక స్లైడ్లో పెడుతున్నాను. ఎందుకు అంటే యాక్చువల్లీ 200 bits అంటే 200 slides నాకు అక్కడ మొబైల్లో చేయడానికి వీలు కుదరట్లేదు. సో అందుకోసమని నేను ఇలా చేశాను. సో దీన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దీనికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మీరు ఇలా ఆన్సర్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి. సో ఏకి 2 ఇచ్చారండి, ఒకసారి చూడండి. బేసిక్ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బాల్యం నుంచి విద్యార్థులలో పని పట్ల గౌరవ భావం కలిగించడం అనేది బేసిక్ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అలాగే మనకి బి అనేది 1 ఇచ్చారు. ఒకసారి చూద్దాము, మాధ్యమిక విద్యా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? విద్యాలయాలలో మాతృభాషతో పాటు మాతృభాషేతర అంశాలు కూడా బోధించాలి. సో ఈ రెండింటికి, ఈ రెండు కూడా మనకి జతపరచడం అయ్యింది, మాధ్యమిక విద్యా సంఘం యొక్కది, అలాగే బేసిక్ విద్యా విధానము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే C4 ఇచ్చారు, సాంఘిక శాస్త్రం అనే భావన రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు జరిగిన కాలం వచ్చేసరికి మనకి క్రీస్తు శకం 18వ శతాబ్దాల మధ్య కాలంలో జరిగిందండి. అలాగే డి వచ్చేసరికి ఉన్నత మాధ్యమిక స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలి అని చెప్పింది కొఠారి కమిషన్.
ఓకేనా? సో ఇలాంటివి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ ఒక క్వశ్చన్లో మీరు 4 క్వశ్చన్ల ఆన్సర్స్ని తెలుసుకుంటున్నారు. అందుకు నేను మీకు 200+ బిట్స్ అనేవి చెప్పాను. 200 బిట్స్ నేను మీకు ఇస్తున్నాను. ఈ 200కి కూడా మీకు 4-4 కొన్ని క్వశ్చన్స్ 4-4 ఉన్నాయి. సో వీటిని మీరు కలుపుకుంటే 400 క్వశ్చన్స్ వరకు మీరు ఈ వీడియోలో నేర్చుకుంటున్నారు, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనము, ఆ సంఘము రూపొందించిన విధము, సంఘములో విద్యార్థుల పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయుట దీని యొక్క ముఖ్య లక్షణము అని ఎవరు చెప్పారు? ఫస్ట్ వన్ జేఎఫ్ ఫారెస్టర్, సెకండ్ వన్ ఈవి వెస్లీ, థర్డ్ వన్ జాన్ మైకేల్స్, ఫోర్త్ వన్ జేమ్ హమ్మింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జేఎఫ్ ఫారెస్టర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధం అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం. ఎవరు చెప్పారు? ఫస్ట్ వన్ ఈవి వెస్లీ, సెకండ్ వన్ జాన్ మైకేల్స్, థర్డ్ వన్ జేమ్స్ హమ్మింగ్స్, ఫోర్త్ వన్ ఐన్స్టీన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, జేమ్స్ హమ్మింగ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడానికి వారి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన జరగాలని తెలియజేసిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ వన్ ఆర్హెచ్ హీరో, సెకండ్ వన్ హెచ్ఆర్ దావే, థర్డ్ వన్ ఆర్హెచ్ దావే, ఫోర్త్ వన్ ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, ఆర్హెచ్ దవే గారు తెలియజేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్ది, బాల్యం నుంచే పరిసరాలను పరిరక్షించాలనే దృక్పథాన్ని దృఢపరచాల్సిన ఆవశ్యకత ఉంది. ఎవరు చెప్పారు? ఫస్ట్ వన్ కొఠారి, సెకండ్ వన్ ఈశ్వరీబాయ్, థర్డ్ వన్ గాంధీ, ఫోర్త్ వన్ ఠాగూర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ క్వశ్చన్ నెంబర్స్ ఇవ్వాలనే అనుకున్నాను ఫ్రెండ్స్. ఇన్ని 200 బిట్స్కి క్వశ్చన్ నెంబర్స్ వేస్తే నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాను, ఎందుకంటే ఒక్కొక్క స్లైడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటి ఇంతకు ముందు దానికి ఒకటి పెట్టానా రెండు పెట్టానా అనేసి నేను కన్ఫ్యూజ్ అయిపోయి చేయడానికి నాకు ఇంకా ఎక్కువ టైం పడుతుందని నేను మీకు క్వశ్చన్ నెంబర్స్ వేయలేదు, కొంచెం అర్థం చేసుకోండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్రాల ఆధారంగా విద్యార్థి బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జీవన నైపుణ్యాలు విలువలు నేర్చుకోవడానికి ప్రతిపాదించిన అంశాల సమూహంగా ఏ శాస్త్రాన్ని తెలియజేస్తుంది? ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం, సెకండ్ వన్ సామాజిక శాస్త్రాలు, థర్డ్ వన్ గణిత శాస్త్రం, ఫోర్త్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఇక్కడ సోషల్లో ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే సోషల్ అని పెట్టండి, సైన్స్లో అడిగితే సైన్స్ అని పెట్టండి, మ్యాథ్స్లో అడిగితే మ్యాథ్స్ అని పెట్టండి. ఇటువంటివి చిన్న చిన్న ట్రిక్స్ అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సాంఘిక శాస్త్రము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని చెప్పింది ఎవరు? ఈవి వెస్లీ, సెకండ్ వన్ జేఎఫ్ రాబర్ట్, థర్డ్ వన్ వెస్లీ అండ్ రాన్స్కీ, ఫోర్త్ వన్ ఐన్స్టీన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అమ్మా. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ఒక్క వీడియో చూసుకొని వెళ్ళినట్లయితే మీకు మ్యాక్సిమం బిట్స్ అయితే కవర్ అయిపోతాయి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, వెస్లీ అండ్ రాన్స్కీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర, భూగోళము, పౌర విజ్ఞానము, అర్థశాస్త్రము మొదలైన అంశాలను సాంప్రదాయ రీతిలో తెలియజేసే శాస్త్రం ఏది? ఫస్ట్ వన్ సామాజిక శాస్త్రం, సెకండ్ వన్ సాంఘిక శాస్త్రం, థర్డ్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రం, ఫోర్త్ వన్ తత్వశాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, సాంఘిక శాస్త్రము. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రము ఏ రకమైన ఉపగమములో ఆవిర్భవించింది? ఫస్ట్ వన్ హార్డ్వేర్ ఉపగమము, సెకండ్ వన్ సాఫ్ట్వేర్ ఉపగమము, థర్డ్ వన్ సమైక్య ఉపగమము, ఫోర్త్ వన్ నిర్మాణాత్మక ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సాంఘిక శాస్త్రం అనేది సమైక్య ఉపగమముతో ఆవిర్భవించింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైనది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించినది అని చెప్పింది ఎవరు? ఫస్ట్ వన్ నికోలస్ రైట్, సెకండ్ వన్ గాంధీజీ, థర్డ్ వన్ ఫారెస్టర్, ఫోర్త్ వన్ హేమింగ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నికోలస్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర అధ్యయనం మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు? ఫస్ట్ వన్ ఇండియా, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ బ్రిటన్, ఫోర్త్ వన్ రష్యా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అమెరికా. సాంఘిక శాస్త్ర అధ్యయనం మొదటిసారిగా అమెరికాలో ప్రవేశపెట్టారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్ ఎడ్యుకేషన్లో భాగంగా మన దేశంలో కూడా సాంఘిక శాస్త్రం బోధించాలని ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ వన్ నెహ్రూ, సెకండ్ వన్ బ్లూమ్స్, థర్డ్ వన్ గాంధీ, ఫోర్త్ వన్ మొదలియార్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గాంధీజీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, బాల్యం నుంచే విద్యార్థులలో పని పట్ల గౌరవం, ఆర్థిక స్వావలంబనను కలిగించే ఉత్పత్తి ఆధారిత విద్యకు ప్రాధాన్యతను ఇచ్చింది ఎవరు? ఫస్ట్ వన్ నెహ్రూ, సెకండ్ వన్ బ్లూమ్స్, థర్డ్ వన్ గాంధీ, ఫోర్త్ వన్ మొదలియార్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గాంధీజీ. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీన అంశాలను స్పృశించాలని తెలిపినది ఎవరు? ఫస్ట్ వన్ కొటారి కమిషన్, సెకండ్ వన్ బ్లూమ్స్, థర్డ్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఫోర్త్ వన్ ఎన్సీఎఫ్ 2005. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కొఠారి కమిషన్. విద్యార్థి జ్ఞాన సంపార్జన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీనమైన అంశాలను స్పృశించాలని తెలిపింది కొఠారి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిని పరిసరాలను గురించి తెలుసుకొనుట అనే సూత్రాన్ని ప్రతిపాదించిన కమిటీ ఏది? ఫస్ట్ వన్ బేసిక్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ సెకండరీ, థర్డ్ వన్ కొఠారి కమిషన్, ఫోర్త్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని తెలిపినది ఎవరు? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ మైకెల్స్, థర్డ్ వన్ హేమింగ్స్, ఫోర్త్ వన్ వెస్లీ అండ్ రాన్స్కీ. ఇది ప్రీవియస్ బిట్లో ఇచ్చిందండి, సో జాగ్రత్తగా చూసుకోండి ఇటువంటివి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వెస్లీ అండ్ రాన్స్కీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో నాది అనే స్థాయి నుంచి మాది, మనందరిది అనే స్థాయికి ఎదగడానికి సాంఘిక శాస్త్రం తోడ్పడను అని తెలిపినది ఎవరు? ఫస్ట్ వన్ ఈబి వెస్లీ, సెకండ్ వన్ జాన్ వి మైఖేల్స్, థర్డ్ వన్ సెకండరీ కమిషన్, ఫోర్త్ వన్ కొఠారి కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కొఠారి కమిషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మన సాంస్కృతిక వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి రాబోయే తరాల వారికి అందించాల్సిన బాధ్యతను ఏమంటారు? ఫస్ట్ వన్ నైతిక అభివృద్ధి, సెకండ్ వన్ పరిపోషిత అభివృద్ధి, థర్డ్ వన్ పరిపోషిత వికాసాభివృద్ధి, ఫోర్త్ వన్ సాంస్కృతిక పరివర్తన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిపోషిత వికాసాభివృద్ధి అని అంటారు. సో జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో వ్యక్తి కార్యకలాపాలను గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం, సెకండ్ వన్ సామాజిక శాస్త్రం, థర్డ్ వన్ సామాన్య శాస్త్రం, ఫోర్త్ వన్ తత్వశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సామాజిక శాస్త్రం. సో నెక్స్ట్ క్వశ్చన్, గతానికి సంబంధించిన విషయాలను శాస్త్రీయంగా నమోదు చేసిన సమాచారాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రము, సెకండ్ వన్ చరిత్ర, థర్డ్ వన్ పౌరనీతి, ఫోర్త్ వన్ అర్థశాస్త్రం. సో ఈ మూడు క్వశ్చన్స్ కూడా మనకి ఏంటి, గన్ షాట్ క్వశ్చన్స్, అంటే నిర్వచనాల రూపంలో ఉన్నాయి. సో జాగ్రత్తగా అందుకే మీరు గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో చరిత్ర సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గతానికి సంబంధించిన విషయాలను శాస్త్రీయంగా నమోదు చేసిన సమాచారాన్ని చరిత్ర అంటారు. అలాగే సమాజంలో వ్యక్తి కార్యకలాపాలను గురించి తెలియజేసే శాస్త్రాన్ని సామాజిక శాస్త్రం అంటారు. మన సంస్కృతిక వారసత్వ సంపదలను పదలంగా కాపాడి రాబోయే తరాల వారికి అందించాల్సిన బాధ్యతను పరిపోషిత వికాసాభివృద్ధి అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ కార్యకలాపాలను గురించి సిద్ధాంత చర్చకు ప్రాధాన్యత ఇచ్చేవి ఏవి? ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం, సెకండ్ వన్ సామాజిక శాస్త్రం, థర్డ్ వన్ సామాన్య శాస్త్రం, ఫోర్త్ వన్ తత్వశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సామాజిక శాస్త్రం. సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ కార్యకలాపాలను గురించి ఆచరణ యోగ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేది ఏది? ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం, సెకండ్ వన్ సామాజిక శాస్త్రం, థర్డ్ వన్ సామాన్య శాస్త్రం, ఫోర్త్ వన్ తత్వశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాంఘిక శాస్త్రము. సో మానవ కార్యకలాపాలకు సిద్ధాంత చర్చకు ప్రాధాన్యతనిచ్చేది సామాజిక శాస్త్రం. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఆచరణ యోగ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చేది సాంఘిక శాస్త్రం. ఇక్కడ డిఫరెన్స్ అనేది చూసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ సంబంధాలను గురించి కొత్త అంశాలను కనుక్కోవడం వీటి యొక్క ముఖ్య లక్ష్యం. ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం, సెకండ్ వన్ సామాజిక శాస్త్రం, థర్డ్ వన్ సామాన్య శాస్త్రం, ఫోర్త్ వన్ తత్వశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సామాజిక శాస్త్రం. మానవ సంబంధాలను గురించి కొత్త అంశాలను కనుక్కోవడం అనేది సామాజిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ సంబంధాలను కనుక్కున్న అంశాలను శ్రద్ధగా చదవడం దీని ముఖ్య లక్ష్యం. సో చూసారా, ఇక్కడ మళ్ళీ డిఫరెంట్గా ఉంది. సో ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం, సెకండ్ వన్ సామాజిక శాస్త్రం, థర్డ్ వన్ సామాన్య శాస్త్రం, ఫోర్త్ వన్ తత్వశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాంఘిక శాస్త్రం. సో చూసారా, ఇక్కడ మానవ సంబంధాల గురించి కొత్త అంశాలు కనుక్కోవడం అనేది సామాజిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే మానవ సంబంధాలను కనుక్కున్న అంశాలను శ్రద్ధగా చదవడం అనేది సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వానిలో అసంబద్ధ వాక్యమును గుర్తించము. ఫస్ట్ వన్, లక్ష్యాలు ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి, ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. సెకండ్ వన్, ఆశయాలు నిర్దిష్టంగాను స్పష్టంగానూ ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధితో ఉంటాయి. థర్డ్ వన్, విషయాన్ని బట్టి లక్ష్యాలు మారుతాయి, ఆశయాలు మొత్తము విద్యా విధానానికి సంబంధించినవి. ఫోర్త్ వన్, లక్ష్యాలు తప్పక సాధింపబడతాయి, ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ఆశయాలు నిర్దిష్టంగాను స్పష్టంగానూ ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధితో ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి అసంబద్ధ వాక్యము అంటే తప్పు అయిన వాక్యాన్ని అడిగారు. సో ఆ లక్ష్యాలు ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి, ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. అవును, ఇది కరెక్ట్. అలాగే విషయాన్ని బట్టి లక్ష్యాలు మారుతాయి, ఆశయాలు మొత్తము విద్యా విధానానికి సంబంధించినవి. ఇది కూడా కరెక్టే. లక్ష్యాలు తప్పక సాధించబడతాయి, ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి. ఇది కూడా కరెక్టే. బట్ ఇక్కడ మనకి తప్పుగా ఏమిచ్చారు, ఆశయాలు నిర్దిష్టంగాను స్పష్టంగానూ ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధితో ఉంటాయి. ఆశయాలు నిర్దిష్టంగా స్పష్టంగా ఉంటాయి, కానీ లక్ష్యాలు అనేవి మాత్రం విశాల పరిధితో ఉండవండి. మనకు ఆశయాలు మాత్రమే విశాల పరిధితో ఆశయాలు లేదా గమ్యాలు ఉంటాయి. ఆల్రెడీ టాపిక్ వైజ్ కూడా ఇటువంటి నేను ఈ విధంగా మనకి మెథడాలజీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి టాపిక్ వైజ్గా కూడా బిట్స్, అలాగే మీకు క్లాసెస్ కూడా చేస్తున్నాను. ఒకసారి చూస్తే మీకు అవి క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, చట్టాలను గౌరవించడం, పనులను సకాలంలో చెల్లించడం, ఓర్పు మొదలగు భావనలను 7వ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా ఈ క్రింది విలువలను పెంపొందించవచ్చును. ఫస్ట్ వన్, సౌందర్యాత్మక విలువలు, సెకండ్ వన్, ఉపయోగితా విలువలు, థర్డ్ వన్, వృత్తి విలువలు, ఫోర్త్ వన్, నైతిక విలువలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, నైతిక విలువలు. చట్టాలను గౌరవించడం, అలాగే పన్నులను సకాలంలో చెల్లించడం, ఓర్పు మొదలగు భావనలను 7వ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా మనము నైతిక విలువలు అనేది విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులతో వారి అనుభవాలు పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి వారులను పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించవచ్చును. ఫస్ట్ వన్ సాంస్కృతిక విలువలు, సెకండ్ వన్ వృత్తి విలువలు, థర్డ్ వన్ సౌందర్యాత్మక విలువలు, ఫోర్త్ వన్ సాహిత్య విలువలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వృత్తి విలువలను పెంపొందించుకోవచ్చు విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకుంటకు, అలాగే వడ్రంగి, చేనేత, కుమ్మరి వారులను పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా మనకు విద్యార్థుల్లో వృత్తి విలువను, ఆయా వృత్తుల పట్ల గౌరవాన్ని, వీటన్నింటినీ కూడా విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు వర్తించనిది. క్వశ్చన్ ఎలాగిచ్చారు ఒకసారి చూసుకోండి. వర్తించనిది ఏంటేంటి? ఫస్ట్ వన్, లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి, ఆశయాలకు సుదూర వర్తించనిది. సెకండ్ వన్, లక్ష్యాలు ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి, లక్ష్యాలు ఆశయాల సాధనకు సోపానాలు. థర్డ్ వన్, ఆశయాల దగ్గర గమ్యాలు, లక్ష్యాలు సార్వత్రికాలు. ఫోర్త్ వన్, ఆశయాలు నిర్దిష్ట విషయానికి పరిమితం కాజాలువు, లక్ష్యాలు విషయాలను బట్టి మారుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. తప్పుగా ఏంటి? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. తప్పు ఇదే ఇచ్చాడు, ఆశయాలు అనేవి దగ్గరవా, ఆశయాలు చాలా దూరం. మనం జీవితకాలం చేసినా కూడా చేయగలమో లేదో కూడా మనము చెప్పలేము. సో దాన్ని మనం ఆశయాలు అంటామని ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో లక్ష్యాలు అనేవి ఈజీగా మనము చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి మనకి తప్పుగా ఇచ్చాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి సరైనవి ఏంటేంటి? లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి, ఆశయాలు సుదూర వర్తించినది. సేమ్ కదా, ఇప్పుడే చెప్పాను. అలాగే లక్ష్యాలు ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి, లక్ష్యాలు ఆశయాల సాధనకు సోపానాలు. అలాగే ఆశయాలు నిర్దిష్ట విషయానికి పరిమితం కాజాలవు, లక్ష్యాలు విషయాలను బట్టి మారుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర బోధనలో కంప్యూటర్లు, సమాచార వ్యవస్థ, ఆన్లైన్ సేవల వంటి వనరులను ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించవచ్చును. ఫస్ట్ వన్ సాంస్కృతిక విలువ, సెకండ్ వన్ సౌందర్యాత్మక విలువ, థర్డ్ వన్ సృజనాత్మక విలువ, ఫోర్త్ వన్ ప్రయోగాత్మక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంస్కృతిక విలువలను సాంఘిక శాస్త్ర బోధనలో కంప్యూటర్లు, సమాచార వ్యవస్థ, ఆన్లైన్ వంటి సేవలను ఉపయోగించి బోధించడం ద్వారా సాంస్కృతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించవచ్చును. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు మన పండుగలు అనే అంశంపై నాటక పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ ఏది? ఫస్ట్ వన్ ప్రజాస్వామిక విలువ, సెకండ్ వన్ సాంస్కృతిక విలువ, థర్డ్ వన్ క్రమశిక్షణ విలువ, ఫోర్త్ వన్ వృత్తిపర విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంస్కృతిక విలువ, మన పండుగలు అనే అంశంపై నాటక పోటీలు నిర్వహించడం ద్వారా సాంస్కృతిక విలువలు అనేది మనము విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు. ఇది ఈ లక్ష్య సాధనను సూచిస్తుంది. ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ వైఖరి, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ వినియోగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అవగాహన, పటంలోని గుర్తులను ఆధారంగా ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు కాబట్టి దాన్ని మనము అవగాహన అనే స్పష్టీకరణ అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యాసంలో భాగంగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతడు కలిగి ఉన్న నైపుణ్యం ఏంటి? ఫస్ట్ వన్ బోధనా నైపుణ్యం, సెకండ్ వన్ భావ వ్యక్తీకరణ నైపుణ్యం, థర్డ్ వన్ కార్యనిర్వహణ నైపుణ్యం, ఫోర్త్ వన్ బోధనాభ్యాసం సామగ్రి తయారీ నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
బోధనాభ్యాసంలో భాగంగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అంటే వాడు భావ వ్యక్తీకరణాన్ని ప్రదర్శించాడు కాబట్టి భావ వ్యక్తీకరణ నైపుణ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్పం మరియు ద్వీపంనకు మధ్య గల భేదమేమి అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించినది. ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ వైఖరి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అవగాహన. ద్వీపకల్పం మరియు ద్వీపంనకు మధ్య గల భేదము అవగాహన అనే ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించింది అంటే అవగాహనకు ఉద్దేశించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, పని ఆటలు అను పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటల్లో పాల్గొనడము, ఇతర విద్యార్థులతో కలిసిపోవడము చేస్తున్నాడు. ఇది అతనిలో ఈ విలువను పెంపొందించుటకు దారితీసింది. ఫస్ట్ వన్ సాంఘిక విలువ, సెకండ్ వన్ విద్యా విషయక విలువ, థర్డ్ వన్ నైతిక విలువ, ఫోర్త్ వన్ ఉపయోగితా విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాంఘిక విలువ. ఈ పని ఆటలు అనే పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటల్లో పాల్గొనడము, అలాగే ఇతర విద్యార్థితో కలిసిపోవడం చేస్తుంటే అతను సాంఘిక విలువను పెంపొందించుకుంటున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి తన గ్రామ పటాన్ని ఖచ్చితంగా చక్కగా గీసి అందులో చిహ్నాలు, పదాలు మొదలగు వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు. ఇది అతనిలోని మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యం అభివృద్ధి చెందిందని సూచిస్తుంది. ఫస్ట్ వన్ అనుకరణ, సెకండ్ వన్ ప్రతిస్పందన, థర్డ్ వన్ సమన్వయము, ఫోర్త్ వన్ సహజీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఒక విద్యార్థి తన గ్రామ పటాన్ని ఖచ్చితంగా చక్కగా గీసి అందులో చిహ్నాలు, పదాలు మొదలగు వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు. స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి వాడు సమన్వయం అనే లక్ష్యంకి అభివృద్ధి చెందింది. సో నెక్స్ట్, సవరించిన బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో న్యాయం చేయుట మరియు విమర్శించుట అను అనుబంధ క్రియాపదాలు జ్ఞానాత్మక ప్రక్రియలోని ఈ కేటగిరీ క్రింద వర్గీకరించవచ్చును. ఫస్ట్ వన్ జ్ఞప్తికి తెచ్చుకొనుట, సెకండ్ వన్ సృష్టించుట, థర్డ్ వన్ అన్వయించుట, ఫోర్త్ వన్ విశ్లేషించుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, వర్గీకరించవచ్చును, విమర్శించుట, న్యాయం చేయుట అనేవి మనకి విశ్లేషించుట లోని కేటగిరీ క్రిందకి అవి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 6వ తరగతి విద్యార్థులలో ఒక జట్టు వివిధ రకాల పోస్టల్ స్టాంపులు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించారు. ఈ కృత్యం చేపట్టడం వారిలో ఈ విలువను అభివృద్ధి చెందినది అనడానికి నిదర్శనము. ఫస్ట్ వన్ రాజకీయ విలువ, సెకండ్ వన్ కళాత్మక వినోదాత్మక విలువ, థర్డ్ వన్ సాంఘిక విలువ, ఫోర్త్ వన్ వృత్తిపర విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కళాత్మక వినోదాత్మక విలువ. ఓకేనా, కళాత్మక వినోదాత్మక విలువ. సో ఏంటి, 6వ తరగతి విద్యార్థుల్లో ఒక జట్టు వివిధ రకాల పోస్టర్ స్టాంపులు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించడం అనేది మనకి కళాత్మక లేదా వినోదాత్మక విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మాక్ పార్లమెంట్ నిర్వహించడం వలన విద్యార్థులలో పెంపొందింపబడి విలువ ఏది? ఫస్ట్ వన్ సాంఘిక విలువ, సెకండ్ వన్ రాజకీయ విలువ, థర్డ్ వన్ వృత్తి విలువ, ఫోర్త్ వన్ సమాచార విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మాక్ పార్లమెంట్ అనేది నిర్వహించడం వలన రాజకీయ విలువను అనేది విద్యార్థుల్లో పెంపొందించవచ్చును. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆన్లైన్ సేవలను వినియోగించుట అనునది విద్యార్థులలో ఈ విలువను పెంపొందించుటకు సంబంధించినది. ఫస్ట్ వన్ సృజనాత్మక విలువ, సెకండ్ వన్ అంతర్జాతీయ విలువ, థర్డ్ వన్ వృత్తిపద విలువ, ఫోర్త్ వన్ నైతిక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, సృజనాత్మక విలువను
సంబంధించినది. ఆన్లైన్ సేవలు వినియోగించడం అనేది విద్యార్థుల్లో సృజనాత్మక విలువలైనది సంబంధించినది. సో నెక్స్ట్ క్వశ్చన్, నిర్ధారణ చేయుట, ప్రాగుక్తీకరించుట అను మానసిక సామర్థ్యాలు ఆర్సిఈఎం ఉపగమంలోని ఈ లక్ష్యానికి సంబంధించినది. ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ సృజనాత్మకత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో నిర్ధారణ చేయుట, ప్రాగుక్తీకరించుట అనేది మనకి వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలండి. సో ఎప్పుడైనా మీకు క్వశ్చన్లో నిర్ధారణ చేయుట, ప్రాగుక్తీకరించుట అని అడిగితే ఏ స్పష్టీకరణ అంటే వినియోగం అని ఈజీగా మీరు పెట్టేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవినీతి నిర్మూలన దినోత్సవం నిర్వహించడం వలన విద్యార్థులలో ఈ విలువ పెంపొందుతుంది. ఏ విలువలు? ఫస్ట్ వన్ సాంఘిక విలువ, సెకండ్ వన్ నైతిక విలువ, థర్డ్ వన్ వృత్తి విలువ, ఫోర్త్ వన్ సమాచార విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. క్వశ్చన్ ఒకసారి కావాలంటే చూడండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నైతిక విలువలను పెంపొందించుకుంటాడు. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవినీతి నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించడం వలన విద్యార్థుల్లో మనకి నైతిక విలువలు అనేవి పెంపొందుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు. ఫస్ట్ వన్ సాధింపబడేవి, కొలవదగినవి, నిశ్చితంగా ఉండేవి, పరిశీలింపదగినవి, పాఠ్య విషయాన్ని బట్టి మారేవి. సెకండ్ వన్ నిశ్చితంగా ఉండేవి, సాధింపబడేవి. థర్డ్ వన్ పరిశీలింపదగినవి, కొలవదగినవి. ఫోర్త్ వన్ సాధింపబడేవి, కొలవదగినవి, పరిశీలింపదగినవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనా లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటేంటి? బోధనా లక్ష్యాలు అనేవి సాధింపబడేవి, కొలవదగినవి, నిశ్చితంగా ఉండేవి, పరిశీలింపదగినవి, పాఠ్య విషయాన్ని బట్టి మారేవి. సో కరెక్ట్ ఆన్సరు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వర్గీకరణ ఉదాహరణలను పేర్కొనట అను స్పష్టీకరణములు ఈ లక్ష్యానికి చెందినవి. ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ జ్ఞానము, ఫోర్త్ వన్ నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వర్గీకరణ ఉదాహరణలు పేర్కొంటా, ఈ రెండు కూడా మీకు క్వశ్చన్లో ఎప్పుడైనా వర్గీకరణ కానీ ఉదాహరణలు పేర్కొంటా కానీ ఇస్తే మాత్రమో అవగాహన అని ఈజీగా మీరు ఆన్సర్ని చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆశయాలు లక్ష్యాలు వరుసగా. ఫస్ట్ వన్ రెండు సుదూర గమ్యాలు, సెకండ్ వన్ రెండు దగ్గర గమ్యాలు, థర్డ్ వన్ సుదూర గమ్యాలు దగ్గర గమ్యాలు, ఫోర్త్ వన్ దగ్గర గమ్యాలు సుదూర గమ్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సుదూర గమ్యాలు, దగ్గరి గమ్యాలు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులకు మధ్య గల భేదాలను రాయండి. ఈ ప్రశ్న క్రింద లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడినది. ఫస్ట్ వన్ నైపుణ్యము, సెకండ్ వన్ జ్ఞానము, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ అవగాహన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అవగాహన, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఎక్కడైనా సరే భేదాలను రాయండి అనే అనేది మీకు పాయింట్ కనిపిస్తే అది అవగాహన అనే స్పష్టీకరణ క్రిందికి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి సాంప్రదాయ వృత్తుల నుండి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలుగుటాను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ జ్ఞానము, థర్డ్ వన్ నైపుణ్యము, ఫోర్త్ వన్ వైఖరి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అవగాహన, విచక్షణ చేయగలుగుట అనేది అవగాహన లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వలన విద్యార్థికి ప్రజాస్వామ్య విధానము మన చుట్టూ ఉండే పరిసరాలను అర్థం చేసుకుని వాటికి వ్యక్తికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అర్థం చేసుకోవడం వలన విద్యార్థులలో ఏ విలువ అభివృద్ధి చెందుతుంది? ఫస్ట్ వన్ ఉపయోగితా విలువ, సెకండ్ వన్ వృత్తి విలువ, థర్డ్ వన్ నైతిక విలువ, ఫోర్త్ వన్ బౌద్ధిక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, వృత్తి విలువ. సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల విద్యార్థులు మనకి ప్రజాస్వామ్య విధానము, అలాగే చుట్టూ పరిసరాలను అర్థం చేసుకొని మనకి వృత్తి విలువ అనేది మనకి ఏర్పడుతుంది విద్యార్థులలో. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ జతపరచడం ఇచ్చారండి. ఈ క్వశ్చన్లో లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఏ అనేది సమాజానికి జాతికి సేవ చేయాలనే కోరిక, పరిసరాలతో సహజీవనము, బి నైపుణ్య పనివారలుగా స్వయంగా తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగపడే విలువ, సి ఆచార వ్యవహారాల్లో, ఆరోగ్యంలో, కట్టుబాట్లలో, ఆలోచన విధానంలో ఎన్నో మార్పులకు కారణము, డి వ్యక్తులు తమ అంతర్గతాన్ని చూడగలగడము, మంచి చెడుల విచక్షణ జ్ఞానము అలవడము. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ నైతిక విలువ, సెకండ్ వన్ సాంస్కృతిక విలువ, థర్డ్ వన్ బౌద్ధిక విలువ, ఫోర్త్ వన్ వృత్తి విలువ. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ A3, B4, C2, D1, సెకండ్ వన్ A1, B2, C3, D4, థర్డ్ వన్ A4, B3, C2, D1, ఫోర్త్ వన్ A2, B4, C3, D1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, A1, B2, C3, D4. A1 సమాజానికి జాతికి సేవ చేయాలనే కోరిక, పరిసరాలతో సహజీవనం అనేది నైతిక విలువ. అలాగే B2 నైపుణ్య పనివారులుగా స్వయంగా తమ భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఉపయోగపడే విలువ సాంస్కృతిక విలువ. ఆచార వ్యవహారాల్లో, ఆరోగ్యంలో, కట్టుబాట్లలో, ఆలోచన విధానంలో ఎన్నో మార్పులకు కారణం బౌద్ధిక విలువ. అలాగే వ్యక్తుల అంతర్గతాన్ని చూడగలగడము, మంచి చెడుల విచక్షణ జ్ఞానం అలవడడం అనేది వృత్తి విలువ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక విలువలను గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రత్యామ్నాయ పరికరాలను సమకూర్చుకోలేకపోవడం, సెకండ్ వన్ విభిన్నంగా ఆలోచించడం, థర్డ్ వన్ నిష్పాక్షికంగా ఉండడం, ఫోర్త్ వన్ ఖచ్చితంగా స్పష్టంగా ఉండడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, విభిన్నంగా ఆలోచించడం అనేది సృజనాత్మక విలువ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా జతపరచడం ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ చట్టాలపై నమ్మకాన్ని గౌరవాన్ని కలిగి ఉండడం మరియు నిష్కీపట మనస్తత్వం, బి సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం, సి చారిత్రక కట్టడాలు సందర్శించడం, ఫోటోలు తీయడం, డి పంచవర్ష ప్రణాళికల ఆధారంగా ఏ విధంగా అభివృద్ధిని సాధించగలగడమో తెలుసుకోవడం. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ సౌందర్యాత్మక విలువ, సెకండ్ వన్ నైతిక విలువ, థర్డ్ వన్ విసి సద్వినియోగ విలువ, ఫోర్త్ వన్ ఉపయోగ విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ A1, B2, C3, D4, సెకండ్ వన్ A4, B3, C2, D1, థర్డ్ వన్ A2, B1, C3, D4, ఫోర్త్ వన్ A3, B4, C1, D2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, A2, B1, C3, D4. A2 చట్టాలపై నమ్మకాన్ని గౌరవాన్ని కలిగి ఉండడం, నిష్కీపట మనస్తత్వం అనేది నైతిక విలువ అండి. అలాగే సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అనేది సౌందర్యాత్మక విలువ. చారిత్రక కట్టడాలు సందర్శించడము, ఫోటోలు తీయడం విసి సద్వినియోగ విలువ. పంచవర్ష ప్రణాళికల ఆధారంగా ఏ విధంగా అభివృద్ధి సాధించగలగడమో తెలుసుకోవడం ఉపయోగ విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్, సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడం వలన పరిశీలన అంశాల గురించి సరైన నివేదికలను తయారు చేయడము, పరికల్పనలను ఏర్పరచడము, రీడింగ్లను తీసుకునేటప్పుడు ఏ రకమైన విలువ అలవడుతుంది? ఫస్ట్ వన్ డిసిప్లినరీ విలువ, సెకండ్ వన్ నైతిక విలువ, థర్డ్ వన్ వొకేషన్ విలువ, ఫోర్త్ వన్ ఇంటలెక్చువల్ విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, డిసిప్లినరీ విలువ అనేది అలవడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, దీన్ని జతపరచమన్నారు. సో మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ జ్ఞానాత్మక రంగము, బి భావావేశ రంగము, సి మానసిక చలనాత్మక రంగము, డి లక్ష్యాల వర్గీకరణలో భారతీయ శాస్త్రవేత్త. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ 7 లక్ష్యాలు, సెకండ్ వన్ 5 లక్ష్యాలు, థర్డ్ వన్ 6 లక్ష్యాలు, ఫోర్త్ వన్ 5 లక్ష్యాలు, ఫిఫ్త్ వన్ ఆర్హెచ్ దవే, సిక్స్త్ వన్ హీరో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ A3 B2 C4 D5, సెకండ్ వన్ A1 B2 C3 D6, థర్డ్ వన్ A3 B2 C4 D6, ఫోర్త్ వన్ A1 B2 C3 D4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, A3 B2 C4 D5. A3 ఏంటి, జ్ఞానాత్మక రంగంలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి, 6 లక్ష్యాలు ఉన్నాయండి. అలాగే B2 భావావేశ రంగంలో 5 లక్ష్యాలు ఉన్నాయండి. అలాగే C4 మానసిక చలనాత్మక రంగంలో 5 లక్ష్యాలు ఉన్నాయండి. ఓకే, సో నెక్స్ట్ లక్ష్యాల వర్గీకరణలో భారతీయ శాస్త్రవేత్త ఎవరు అంటే R.H. Dawei. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, అవగాహన అనే లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణ, సంబంధించని స్పష్టీకరణ గుర్తించండి. ఫస్ట్ వన్ అనువాదము, సెకండ్ వన్ ఎక్స్ట్రాపులేషన్, థర్డ్ వన్ ఇంటర్ప్రిటేషన్, ఫోర్త్ వన్ ప్రాక్కల్పనలను తెలపడము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ప్రాక్కల్పనలను తెలపడం అనేది కాదు, అంటే ఈ మూడు అవుతాయి. అనువాదించడము అంటే ఎక్కడ కనిపించినా అవగాహన అని పెట్టేయండి, ఇంటర్ప్రిటేషన్ అన్నా అవగాహన పెట్టేయండి, ఎక్స్ట్రాపులేషన్ అన్నా కూడా అవగాహన అనేది పెట్టేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా జతపరచడం ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఏ అనేది విద్యార్థి కొన్ని రోజుల ఆచరణ తర్వాత వివిధ భాగాలను చక్కగా ఉపయోగించే నియంత్రణ పొందుతాడు. బి యాంత్రికంగా విద్యార్థి సాధారణంలో అనాలోచితంగా వస్తువులను వాడగలుగుతాడు. సి భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యము. డి భావావేశ రంగంలో ప్రేరణకు స్పందించాలనే అభిప్రాయం కలిగి ఉండడం ఏ లక్ష్యము. ఇప్పుడు మనము రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ రెస్పాండింగ్, సెకండ్ వన్ నేచురలైజేషన్, థర్డ్ వన్ సునిశితత్వం, ఫోర్త్ వన్ లాక్షణీకరణం, ఫిఫ్త్ వన్ సాధారణీకరణము. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ A1 B2 C3 D4, సెకండ్ వన్ A4 B3 C2 D1, థర్డ్ వన్ A3 B2 C4 D1, ఫోర్త్ వన్ A3 B5 C1 D4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, A3 B2 C4 D1. A3 విద్యార్థి కొన్ని రోజుల ఆచరణ తర్వాత వివిధ భాగాలను చక్కగా ఉపయోగించి నియంత్రణ పొందుతాడు, అంటే దాన్ని సునిశితత్వము అంటారు. B2 యాంత్రికంగా విద్యార్థి సాధారణంలో అనాలోచితంగా వస్తువులను వాడగడం అనేది నేచురలైజేషన్. అలాగే భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే లాక్షణీకరణము. భావావేశ రంగంలో ప్రేరణకు స్పందించాలనే అభిప్రాయం కలిగి ఉండడం అనేది రెస్పాండింగ్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం 6వ లక్ష్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జ్ఞానం జ్ఞాపకంలో ఉంచుట, సెకండ్ వన్ మూల్యాంకనం చేయుట, థర్డ్ వన్ సంశ్లేషణ సృష్టించుట ఉత్పత్తి చేయుట, ఫోర్త్ వన్ సంశ్లేషణ మూల్యాంకనం చేయుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సంశ్లేషణ సృష్టించుట ఉత్పత్తి చేయుట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ అభ్యసన ఉపగమం ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన జరిగేటప్పుడు అభ్యాసకుల అంతర్గత సామర్థ్యాలను గుర్తించినట్లుగా వారి సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసన జరిగినట్లుగా స్థానం కల్పిస్తుంది. ఫస్ట్ వన్ విషయాధార ఉపగమము, సెకండ్ వన్ ఆగమనాత్మక ఉపగమము, థర్డ్ వన్ కృత్యాధార ఉపగమము, ఫోర్త్ వన్ సమ్మిశ్రణ ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కృత్యాధార ఉపగమము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ వన్ మూలాధార పద్ధతి, సెకండ్ వన్ సంఘీకృత ఉద్గార పద్ధతి, థర్డ్ వన్ వాద సంవాద పద్ధతి, ఫోర్త్ వన్ విచారణాధార పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉండే పద్ధతి మూలాధార సోర్స్ పద్ధతిని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్,
విద్యార్థులు నిర్దిష్టమైన భావనలను పరిశీలించుట ద్వారా సాధారణీకరణాలు సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారితీ ఉపగమం ఏది? ఫస్ట్ వన్ నిగమన ఉపగమం, సెకండ్ వన్ విశ్లేషణ ఉపగమం, థర్డ్ వన్ ఆగమన ఉపగమం, ఫోర్త్ వన్ వనరుల ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఆగమన ఉపగమము విద్యార్థుల నిర్దిష్టమైన భావనలను పరిశీలించడం ద్వారా సాధారణీకరణ సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారితీసే ఉపగమాన్ని మనము ఆగమన ఉపగమం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు స్త్రీ పురుష సమానత్వం అను పాఠ్యాంశం బోధించడానికి ముందు విద్యార్థులతో తమ ఇండ్లలో తల్లిదండ్రులు కుమారులకు కుమార్తెలను ఏ విధంగా చూస్తున్నారు అని తరగతి గదిలో చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనా సూత్రం ఏది? ఫస్ట్ వన్ తెలిసిన దానికంటే తెలియని దానికి, సెకండ్ వన్ సంక్లిష్టమైన వాటి నుండి సరళతకు, థర్డ్ వన్ క్లిష్టమైన వాటి నుండి సులభమైన వాటికి, ఫోర్త్ వన్ సుదూరం నుండి సమీపంనకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తెలిసిన దానికంటే తెలియని దానికి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతిలో ప్రతి విషయాన్ని జ్ఞాపక శక్తి నిర్ణయిస్తుంది. ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి, సెకండ్ వన్ విశ్లేషణ పద్ధతి, థర్డ్ వన్ నిగమన పద్ధతి, ఫోర్త్ వన్ మూలాధార పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ క్వశ్చన్కి ఆన్సర్ని. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిగమన పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర బోధనలో ఈ పద్ధతి ఆచరణ లేదా అనుప్రయుక్త దశలో అనువైనది. ఫస్ట్ వన్ మూలాధార పద్ధతి, సెకండ్ వన్ ఆగమన పద్ధతి, థర్డ్ వన్ జీవిత చరిత్ర పద్ధతి, ఫోర్త్ వన్ నిగమన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిగమన పద్ధతి. సాంఘిక శాస్త్ర బోధనలో ఆచరణ లేదా అనుప్రయుక్త దశలో అనువైంది నిగమన పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పదవ తరగతి విద్యార్థులకు స్థానిక స్వయం పరిపాలన అను ఆ పాఠ్యాన్ని బోధించుటకు ముందు గ్రామ పంచాయతీ ఆ గ్రామ సర్పంచ్ గురించిన చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధనా సూత్రం ఏది? ఫస్ట్ వన్ క్లిష్టమైన వాటి నుంచి సులభమైన వాటికి, సెకండ్ వన్ తెలిసిన దాని నుండి తెలియని దానికి, థర్డ్ వన్ సంక్లిష్టత నుండి సరళతకు, ఫోర్త్ వన్ ప్రయోగం నుండి సైద్ధాంతికతకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో బోధనా సూత్రం వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తెలిసిన దాని నుండి తెలియని దానికి. సో నెక్స్ట్ క్వశ్చన్, మూలాధార పద్ధతి మరియు సాంఘీకృత ఉద్గార పద్ధతి అనునవి వరుసగా, ఫస్ట్ వన్ రెండు ఉపాధ్యాయ కేంద్రీకృతాలు, సెకండ్ వన్ రెండు శిశు కేంద్రితాలు, థర్డ్ వన్ ఉపాధ్యాయ కేంద్రితము శిశు కేంద్రితము, ఫోర్త్ వన్ శిశు కేంద్రితము ఉపాధ్యాయ కేంద్రితము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపాధ్యాయ కేంద్రీకృతము మూలాధార పద్ధతి, అలాగే సాంఘీకృత ఉద్గార పద్ధతి శిశు కేంద్రీకృతము. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ ఆగమన పద్ధతి, థర్డ్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఫోర్త్ వన్ జీవిత చరిత్ర పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆగమన పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, సరైన బోధనా వ్యూహాన్ని రూపొందించుకోవడానికి దృష్టిలో ఉంచుకోవాల్సిన బోధనా సూత్రాలు ఏవి? ఫస్ట్ వన్ అమూర్తం నుంచి నిర్వర్తించదగినదిగా, సెకండ్ వన్ కఠినత నుండి సరళతకు, థర్డ్ వన్ తెలియని దాని నుండి తెలిసిన దానివైపు, ఫోర్త్ వన్ సరళత నుండి సంక్లిష్టతకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సరళత నుంచి సంక్లిష్టతకు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిని జతపరచము. సో మనం రైట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే
ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? బి ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతి గదికి సరిపోదు. సి ఉపాధ్యాయుడు కళాకారుడిగా ప్రవర్తించవలసి ఉంటుంది. డి భూత వర్తమాన కాలాలకు సంబంధించిన పద్ధతి. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ వనరుల పద్ధతి, సెకండ్ వన్ కథా పద్ధతి, థర్డ్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఫోర్త్ వన్ ఉపన్యాస పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఆప్షన్స్ వచ్చేసరికి చూసుకున్నారు కదా, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, A4, B3, C2, D1. సో A4 విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మనకి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. అలాగే B3 ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతి గదికి సరిపోని పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపాధ్యాయుడు కళాకారుడిగా ప్రవర్తించవలసి ఉంటుంది కథా పద్ధతి. అలాగే భూత వర్తమాన కాలాలకు సంబంధించిన పద్ధతి వనరుల పద్ధతి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మరుగున పడ్డ చారిత్రాత్మక సత్యాలను సాక్ష్యాధారాలతో నిరూపించేవి ఏవి? ఫస్ట్ వన్ ప్రాథమిక వనరులు, సెకండ్ వన్ లిఖిత వనరులు, థర్డ్ వన్ భౌతిక వనరులు, ఫోర్త్ వన్ ద్వితీయ వనరులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ భౌతిక వనరులు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సోపానానికి సంబంధించిన సోపానం ఏది? ఫస్ట్ వన్ పాఠ్యాంశాన్ని వివరించడం, సెకండ్ వన్ పర్యవేక్షణ, థర్డ్ వన్ ప్రణాళిక రచన తయారీ, ఫోర్త్ వన్ సరిచేసి చూడడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంబంధించనిది అంటే సరిచేసి చూడడము. ఇవన్నీ పాఠ్యాంశాన్ని వివరించడము, పర్యవేక్షణ, ప్రణాళిక రచన తయారీ, ఇవన్నీ కూడా ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి సంబంధించినవి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోని పద్ధతి ఏది? సో ఇక్కడ తీసుకొని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, థర్డ్ వన్ వనరుల పద్ధతి, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1 మరియు 2 అంటే ఉపన్యాస పద్ధతి, అలాగే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోని పద్ధతులు. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక తరగతులలో చారిత్రక బోధనకు ఇది అత్యున్నత బోధనా పద్ధతి. ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ వనరుల పద్ధతి, థర్డ్ వన్ కథా పద్ధతి, ఫోర్త్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కథా పద్ధతి అనేది అత్యున్నత బోధనా పద్ధతి చారిత్రక బోధనకు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత స్థాయి అండ్ కళాశాల స్థాయి అనువైన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి, థర్డ్ వన్ వనరుల పద్ధతి, ఫోర్త్ వన్ కథా పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపన్యాస పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక తరగతులకు పనికి రాని పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ కథా పద్ధతి, థర్డ్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పనికి రాని పద్ధతి ఉపన్యాస పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, అనుమానాలు నివృత్తి చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ కథా పద్ధతి, సెకండ్ వన్ వనరుల పద్ధతి, థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతి, ఫోర్త్ వన్ చారిత్రక పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపన్యాస పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనాలలో ఒక ముఖ్యమైన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, థర్డ్ వన్ కథా పద్ధతి, ఫోర్త్ వన్ వనరుల పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కథా పద్ధతి. మ్యాక్సిమం బిట్స్ అన్నీ కవర్ చేస్తున్నానండి, అన్ని టాపిక్స్ నుంచి కూడా. సో ఎవ్వరు వీడియోని మిస్ చేసుకోకండి, లాస్ట్ వరకు స్కిప్ కూడా చేయకండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతుల్లో అత్యుత్తమ లేదా ఉత్తమ పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి, థర్డ్ వన్ కథా పద్ధతి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక 8వ తరగతి విద్యార్థికి ఉపాధ్యాయుడు భూమి అంతర్భాగం నిర్మాణం గురించి చక్కగా వివరించాడు, అయినా ఆ విద్యార్థి ఏ పద్ధతి ద్వారా ఉపాధ్యాయుడు బోధించాడు? ఫస్ట్ వన్ ఉపాధ్యాయ ప్రదర్శన, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, సెకండ్ వన్ కథా పద్ధతి, థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతి, ఫోర్త్ వన్ చారిత్రక పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో బాగా ఖర్చుతో కూడుకున్న పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, సెకండ్ వన్ వనరుల పద్ధతి, థర్డ్ వన్ కథా పద్ధతి, ఫోర్త్ వన్ అన్ని పద్ధతులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాగా ఖర్చుతో కూడుకుంది వనరుల పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక తరగతులకు సరిపోని పద్ధతి ఏది? ఫస్ట్ వన్ నిగమన పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి, థర్డ్ వన్ సంశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ 1 మరియు 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిగమన పద్ధతి, సరిపోని పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సోపానాలు వరుసగా గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రణాళిక రచన, పాఠ్య పరిచయము, ప్రయోగ నిర్వహణ. సెకండ్ వన్ పాఠ్య పరిచయము, పాఠ్యాంశాన్ని వివరించడము, పర్యవేక్షణ. థర్డ్ వన్ ప్రయోగ నిర్వహణ, నల్లబల్ల పని, పర్యవేక్షణ. ఫోర్త్ వన్ ప్రణాళిక రచన, పాఠ్య పరిచయము, నల్లబల్ల పని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రయోగ నిర్వహణ, నల్లబల్ల పని, పర్యవేక్షణ. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక తరగతుల్లో చరిత్ర బోధనకు ఇది అత్యుత్తమ పద్ధతి. ఫస్ట్ వన్ కథానిక పద్ధతి, సెకండ్ వన్ కృత్య పద్ధతి, థర్డ్ వన్ కథా పద్ధతి, ఫోర్త్ వన్ టెల్లింగ్ మెథడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కథా పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక సత్యాల నుండి సాధనా సత్యాలను రూపొందించడాన్ని ఆగమన పద్ధతి అంటారు. ఫస్ట్ వన్ జీవన్, సెకండ్ వన్ జాన్ పాల్, థర్డ్ వన్ జాన్ పౌలర్, ఫోర్త్ వన్ పౌలర్. ఎవరు చెప్పారు అనేది క్వశ్చన్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జీవన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సందర్భంలో నిజమైన ఘటన అలాంటి అనేక సందర్భాల్లో పునరావృతం అయ్యి నిజమైతే ఆ అనుభవాన్ని సామాన్యీకరించడం జరుగుతుంది అనే పద్ధతి ఏ పద్ధతి? ఫస్ట్ వన్ నిగమన పద్ధతి, సెకండ్ వన్ ప్రయోగ పద్ధతి, థర్డ్ వన్ ఊర్ధ్వముఖ ఆలోచన పద్ధతి, ఫోర్త్ వన్ స్వయం కృషి కలిగిన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఊర్ధ్వముఖ ఆలోచన పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, సామ్రాజ్యం యొక్క ఆవిర్భావము, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఫస్ట్ వన్ వంశావళి చార్టు, సెకండ్ వన్ వ్యవస్థాక్రమ చార్టు, థర్డ్ వన్ ఫ్లిప్ చార్టు, ఫోర్త్ వన్ స్ట్రీమ్ చార్టు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వంశావళి చార్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామంలో పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమంకు నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించిందిగా సూచిస్తుంది. ఫస్ట్ వన్ సమాజాన్ని పాఠశాలను తీసుకొని వచ్చుట, సెకండ్ వన్ పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళుట, థర్డ్ వన్ పై అధికారుల ఉత్తర్వులను అమలు చేయుట, ఫోర్త్ వన్ ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సాధారణ లక్షణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళుట అనేది ఈ యొక్క పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడము అనేది ఈ వనరుల వినియోగానికి సూచిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన రీతిలో ఈ క్రింది వాటికి చెందిన భావనలను అవగాహన చేసుకొనుటకు రిలీఫ్ మ్యాపులను తయారు చేయగలిగాడు? ఫస్ట్ వన్ ఖనిజాములు, పరిశ్రమలు, ప్రజలు. సెకండ్ వన్ నాగరికత, వ్యవసాయము, పట్టణీకరణ. థర్డ్ వన్ వినియోగము, సరఫరా, డిమాండు. ఫోర్త్ వన్ లోయలు, పర్వతాలు, పీఠభూములు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లోయలు, పర్వతాలు, పీఠభూములు. సో నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బోధించుటకు ఉపయోగపడు ప్రొజెక్టర్, ఫస్ట్ వన్ ఎల్సీడీ ప్రొజెక్టర్, సెకండ్ వన్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, థర్డ్ వన్ ఫిల్మ్ ప్రొజెక్టర్, ఫోర్త్ వన్ స్లైడ్ ప్రొజెక్టర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ఎల్సీడీ ప్రొజెక్టర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఈ విధంగా కూడా పేర్కొనవచ్చు. ఫస్ట్ వన్, సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని రావడము, పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవడము, థర్డ్ వన్ పై అధికారుల ఉత్తర్వులను అమలు చేయడము, ఫోర్త్ వన్ ఇది ఉపాధ్యాయుని విధులలో ఒక భాగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవడము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు భూభ్రమణం అను పాఠమును నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మల సహాయంతో వివరించాడు. ఇవి ఈ బోధనోపకరణాల రకానికి చెందుతాయి. ఫస్ట్ వన్ దృశ్య శ్రవణ ఉపకరణాలు, సెకండ్ వన్ త్రిమితీయ ఉపకరణాలు, థర్డ్ వన్ ప్రక్షేపక ఉపకరణాలు, ఫోర్త్ వన్ గ్రాఫిక్ ఉపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, త్రిమితీయ ఉపకరణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో నదులు అను పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన పటము, తెలంగాణ అయితే తెలంగాణలోని నదులు అను పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉపకరణము. ఫస్ట్ వన్ అనువైన పటము, ఫస్ట్ వన్ రాజకీయ పటము, సెకండ్ వన్ వాతావరణ పటము, థర్డ్ వన్ భౌతిక పటము, ఫోర్త్ వన్ స్కెచ్ పటము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భౌతిక పటము. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ పటము మరియు బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు వరుసగా, ఫస్ట్ వన్ దృశ్య సంకేతం, శబ్ద సంకేతం, సెకండ్ వన్ శబ్ద సంకేతం, దృశ్య సంకేతం, థర్డ్ వన్ రెండు దృశ్య సంకేతాలు, ఫోర్త్ వన్ రెండు శబ్ద సంకేతాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, దృశ్య సంకేతము, శబ్ద సంకేతము. రాజకీయ పటాలు అనేవి దృశ్య సంకేతం అండి, అలాగే బేటీ బచావో బేటీ పడావో అనేది శబ్ద సంకేతము. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, నీటిని పొదుపు చేయండి, దరిద్రీని రక్షించండి అను నినాదము మరియు ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్టు అనునవి వరుసగా, ఫస్ట్ వన్ రెండు దృశ్య సంకేతాలు, సెకండ్ వన్ రెండు శబ్ద సంకేతాలు, థర్డ్ వన్ శబ్ద సంకేతము, దృశ్య సంకేతము, ఫోర్త్ వన్ దృశ్య సంకేతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నీటిని పొదుపు చేయండి శబ్ద సంకేతము, దరిద్రిని రక్షించండి దృశ్య సంకేతము. సో నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ప్రచార సాధనాల్లో ఉండే విషయాలు లేదా అంశాలు. ఫస్ట్ వన్ నల్లబల్ల, పాఠ్యపుస్తకాలు మరియు చార్టులు, సెకండ్ వన్ మ్యాపులు, స్ట్రిప్ చార్టులు మరియు రంగు క్రేయాన్లు, థర్డ్ వన్ శ్రవణ, దృశ్య, దృశ్య శ్రవణ, చిత్రాలు మరియు యానిమేషన్స్, ఫోర్త్ వన్ గోడ బోర్డులు, పెగ్ బోర్డులు, జియో బోర్డులు మరియు బులెటిన్ బోర్డులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బహుళ ప్రచార సాధనాల్లో శ్రవణ, దృశ్య, దృశ్య శ్రవణ, చిత్రాలు మరియు యానిమేషన్స్ అనేవి ఉంటాయి. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేడం గారు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అని. సో నెక్స్ట్ క్వశ్చన్, వివిధ అంశాలను సులభంగా వివరించడానికి జోసెఫ్ డి నోవక్ మరియు ఆయన బృందం మొదటిసారిగా ఈ పటాలను ఉపయోగించారు. ఫస్ట్ వన్ ప్రామాణిక పటాలు, సెకండ్ వన్ త్రిమితీయ పటాలు, థర్డ్ వన్ చదును పటాలు, ఫోర్త్ వన్ భావన పటాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భావన పటాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, కీలక ఆలోచనలు లేదా యథార్థాల మధ్య క్రమయుతంగా తార్కికంగా దృశ్యరూప సంబంధాన్ని సూచించడానికి గ్రాఫిక్, చిత్రరూపం రెండింటినీ కలిపి డిజైన్ చేసినవే చార్టులు అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ గేట్, సెకండ్ వన్ ఎడ్గార్ డేల్, థర్డ్ వన్ కొమినియస్, ఫోర్త్ వన్ విటిచ్ మరియు చుల్లర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, విటీచ్ మరియు షుల్లర్. సో నెక్స్ట్ క్వశ్చన్, నదులు, పర్వతాలు, లోయలు, మైదానాలు, ఎడారులు, అడవులు, వర్షపాతము, ఉష్ణోగ్రత వంటి వాటిని చూపుటకు తోడ్పడే పటాలు ఏవి? ఫస్ట్ వన్ ఆర్థిక పటాలు, సెకండ్ వన్ నిర్దిష్ట ఇతివృత్త పటాలు, థర్డ్ వన్ రాజకీయ పటాలు, ఫోర్త్ వన్ భౌతిక పటాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, భౌతిక పటాలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ బోధనోపకరణం బోధనాభ్యసనంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు తాము కోరుకున్న విధంగా వారి అవసరాలకు అనుగుణంగా దేన్నైనా రాయడానికి లేదా గీయడానికి తోడ్పడుతుంది. సో ఫస్ట్ వన్ మ్యాగ్నెటిక్ బోర్డు, సెకండ్ వన్ బ్లాక్ బోర్డు, థర్డ్ వన్ ప్లానల్ బోర్డు, ఫోర్త్ వన్ బులెటిన్ బోర్డు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, బ్లాక్ బోర్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాయు సూచిక, మ్యాజిక్ లాంతర్లు వరుసగా. ఫస్ట్ వన్ రెండు వాతావరణ పరికరాలు, సెకండ్ వన్ రెండు దృశ్య శ్రవణ ఉపకరణాలు, థర్డ్ వన్ దృశ్య శ్రవణ ఉపకరణము వాతావరణ పరికరము, ఫోర్త్ వన్ వాతావరణ పరికరము దృశ్య శ్రవణ ఉపకరణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, వాతావరణ పరికరము దృశ్య శ్రవణ ఉపకరణము. వాయు సూచిక అనేది వాతావరణ పరికరం అండి, అలాగే మ్యాజిక్ లాంతర్ దృశ్య శ్రవణ ఉపకరణం. సో నెక్స్ట్ క్వశ్చన్, రుచి ద్వారా నేర్చుకునే శాతం ఎంత? ఫస్ట్ వన్ 10%, సెకండ్ వన్ 20%, థర్డ్ వన్ 2%, ఫోర్త్ వన్ 1%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, రుచి ద్వారా నేర్చుకోవడం ఏంటండి చదువును, కాబట్టి ఓన్లీ 1% మాత్రమే. సో నెక్స్ట్ క్వశ్చన్, వినడం ద్వారా నేర్చుకునే శాతం ఎంత? ఫస్ట్ వన్ 1%, సెకండ్ వన్ 1.5%, థర్డ్ వన్ 3.5%, ఫోర్త్ వన్ 11%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 11% వినడం ద్వారా. సో నెక్స్ట్, చూడడం ద్వారా నేర్చుకునే శాతం ఎంత? ఫస్ట్ వన్ 93%, సెకండ్ వన్ 83%, థర్డ్ వన్ 11%, ఫోర్త్ వన్ 39%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 83%. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ రుచి ద్వారా అతి తక్కువ శాతం నేర్చుకుంటాము, సెకండ్ వన్ వాసన ద్వారా కంటే రుచి ద్వారా ఎక్కువ శాతం నేర్చుకుంటాము, థర్డ్ వన్ వినడం ద్వారా 11% నేర్చుకుంటాం, ఫోర్త్ వన్ చూడడం ద్వారా 83% నేర్చుకుంటాం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సరి కానిది వచ్చేసరికి వాసన ద్వారా కంటే రుచి ద్వారా ఎక్కువ శాతం నేర్చుకుంటామనేది సరికాదు కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, వినడం ద్వారా 11% నేర్చుకుంటాము, చూడడం ద్వారా 83% నేర్చుకుంటాము, రుచి ద్వారా అతి తక్కువ శాతం నేర్చుకుంటాము. ఇవి మనకి రైట్ ఆన్సర్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, చెబుతూ చేయడం ద్వారా గుర్తించుకునే శాతం ఎంత? ఫస్ట్ వన్ 60%, సెకండ్ వన్ 70%, థర్డ్ వన్ 80%, ఫోర్త్ వన్ 90%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 90%. సో నెక్స్ట్ క్వశ్చన్, అమూర్త అంశాలను అసలే బోధించకూడని దశ ఏది? ఫస్ట్ వన్ పూర్వ ప్రాథమిక పాఠశాల దశ, సెకండ్ వన్ ప్రాథమిక పాఠశాల దశ, థర్డ్ వన్ మాధ్యమిక పాఠశాల దశ, ఫోర్త్ వన్ ఉన్నత పాఠశాల దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, పూర్వ ప్రాథమిక పాఠశాల దశ. అమూర్త అంశాలు ఏంటి అండి? కంటికి కనిపించిన వాటిని అమూర్తము అంటారు. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానానికి రహదారులు ఏవి? ఫస్ట్ వన్ పుస్తకాలు, సెకండ్ వన్ ఉద్దీపనలు, థర్డ్ వన్ జ్ఞానేంద్రియాలు, ఫోర్త్ వన్ సంవేదనలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. జ్ఞానేంద్రియాలు, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? బోధనోపకరణాలు అభ్యసనాన్ని మెరుగుపరుస్తాయి, సెకండ్ వన్ బోధనోపకరణాలు ఉపాధ్యాయుని స్థాయిని భర్తీ చేస్తాయి, థర్డ్ వన్ బోధనోపకరణాలు ఉపాధ్యాయుడే ఎంచుకుంటాడు, ఫోర్త్ వన్ బోధనోపకరణాలు బోధనలో మూర్తత్వాన్ని కలుగు చేస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఇస్
రైట్ ఆన్సర్ అండి సరి కాదు. సో మిగతావన్నీ కూడా సరైనవి. బోధనోపకరణాలు అభ్యసనాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే బోధనోపకరణాలను ఉపాధ్యాయుడే ఎంచుకుంటాడు, అలాగే బోధనోపకరణాలు బోధనలో మూర్తత్వాన్ని కలుగు చేస్తాయి. ఈ మూడు కూడా సరైనవి, కానీ సరికానిది వచ్చేసరికి బోధనోపకరణాలు ఉపాధ్యాయుని స్థాయిని భర్తీ చేస్తాయి అనేది సరికాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గ్రాఫిక్ ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ డయోరమా, సెకండ్ వన్ స్పెసిమన్, థర్డ్ వన్ ఫిల్మ్, ఫోర్త్ వన్ మ్యాప్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రాఫిక్ ఉపకరణం, గ్రాఫ్ అంటే ఏంటి? మ్యాప్ల ద్వారా చేస్తాం. సో మ్యాప్. సో నెక్స్ట్ క్వశ్చన్, నమూనాలు, స్పెసిమన్లు. ఫస్ట్ వన్ గ్రాఫిక్ ఉపకరణాలు, సెకండ్ వన్ త్రిమిత్రీయ ఉపకరణాలు, థర్డ్ వన్ ప్రక్షేపక బోధన ఉపకరణాలు, ఫోర్త్ వన్ శ్రవ్య ఉపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నమూనాలు, స్పెసిమన్లను త్రిమితీయ ఉపకరణాలు అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి ఉపాధ్యాయుని ఉపన్యాసం ద్వారా తాజ్మహల్ గొప్పదనాన్ని తెలుసుకునిన ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖులో కొన భాగం నుంచి ఎన్నవ సోపానంలో ఉన్నాడు? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1వ సోపానంలో ఉన్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక విషయాన్ని జ్ఞప్తికి తెప్పించడానికి, గుర్తింపు చేయడానికి ఉపయోగించే ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ కృత్యాధార షీట్స్, సెకండ్ వన్ వర్క్ షీట్స్, థర్డ్ వన్ ఫ్లాష్ కార్డ్స్, ఫోర్త్ వన్ చార్ట్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఫ్లాష్ కార్డ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గ్రాఫిక్ ఉపకరణం కానిది ఏది? ఫస్ట్ వన్ గ్రాఫ్లు, సెకండ్ వన్ పటాలు, థర్డ్ వన్ కార్డులు, ఫోర్త్ వన్ నమూనాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నమూనాలు అనేది గ్రాఫిక్ ఉపకరణం కాదు. సో గ్రాఫ్లు, పటాలు, కార్డులు ఈ మూడు కూడా గ్రాఫిక్ ఉపకరణాలే. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి పొందే అభ్యసనం అనుభవాలను ఒక వరుస క్రమంలో పేర్చి ఒక శంఖువు రూపంలో అమర్చినది. ఫస్ట్ వన్ కొబన్, సెకండ్ వన్ కొఠారి, థర్డ్ వన్ ఎడ్గార్ డేల్, ఫోర్త్ వన్ మొదలియార్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎడ్గార్ డేల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ జరిగిన ప్రగతిని అంకెలలో లేదా సంజ్ఞలలో ఎక్కువ సమాచారాన్ని తక్కువ శ్రమతో అందించుటకు తోడ్పడే ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ పటాలు, సెకండ్ వన్ గ్లోబులు, థర్డ్ వన్ గ్రాఫ్లు, ఫోర్త్ వన్ బల్లలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గ్రాఫ్లు. సో నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ తర్వాత హుమయూన్, హుమయూన్ తర్వాత అక్బర్ మొదలైన రాజుల క్రమం గూర్చి, వంశములను గూర్చి తెలుపు చార్టు ఏది? ఫస్ట్ వన్ వంశ చార్టు, సెకండ్ వన్ వృక్ష చార్టు, థర్డ్ వన్ టేబుల్ చార్టు, ఫోర్త్ వన్ ప్రవాహ చార్టు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వంశ చార్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు ఉత్సుకత, ప్రేరణ, ఏకాగ్రత తెలుసుకోవాలన్న కోరికను కలిగించే చార్టు ఏది? ఫస్ట్ వన్ స్ట్రిప్టీస్ చార్టు, సెకండ్ వన్ ఫ్లిప్ చార్టు, థర్డ్ వన్ ప్రక్రియ చార్టు, ఫోర్త్ వన్ కాలక్రమ చార్టు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్ట్రిప్ టీజ్ చార్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జరిగిన వివిధ సంఘటనలను వివరించుటకు తోడ్పడే చార్టు ఏది? ఫస్ట్ వన్ స్ట్రిప్ టీజ్ చార్టు, సెకండ్ వన్ ఫ్లిప్ చార్టు, థర్డ్ వన్ ప్రక్రియ చార్టు, ఫోర్త్ వన్ కాలక్రమ చార్టు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కాలక్రమ చార్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రంలో
మన సమాజంలో వైవిధ్యము, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనము అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి. ఫస్ట్ వన్ మతము సమాజము, సెకండ్ వన్ సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, థర్డ్ వన్ రాజకీయ వ్యవస్థలు పరిపాలన, ఫోర్త్ వన్ సంస్కృతి సమాచారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు. సో నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలోని విద్యా ప్రణాళికలో 10 ఉమ్మడి మౌలికాంశాలను పొందుపరచాలని మొట్టమొదటిసారిగా సూచించినది ఏది? ఫస్ట్ వన్ ఎన్పిఈ 1968, సెకండ్ వన్ ఎన్పిఈ 1986, థర్డ్ వన్ ఎన్సిఎఫ్ 2000, ఫోర్త్ వన్ 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎన్పిఈ 1986. సో నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో క్రింది ఉపగమము పరిగణలోకి తీసుకొనబడలేదు. ఫస్ట్ వన్ ప్రత్యేక విషయ ఉపగమము, సెకండ్ వన్ సమైక్యత ఉపగమము, థర్డ్ వన్ ఇతివృత్త ఉపగమము, ఫోర్త్ వన్ సహసంబంధ ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రత్యేక విషయ ఉపగమము. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు ఈ ఉపగమము ఆధారంగా రూపొందించబడినవి. ఫస్ట్ వన్ అంశరీతి ఉపగమము, సెకండ్ వన్ ఇతివృత్త ఉపగమము, థర్డ్ వన్ వర్తుల ఉపగమము, ఫోర్త్ వన్ కాలానుగుణ ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇతివృత్త ఉపగమము. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో ఈ క్రింది అంశాలపై జాతీయ విద్యా విధానం 1986 దృష్టి పెట్టలేదు. ఫస్ట్ వన్ భారతదేశ స్వాతంత్రోద్యమము, స్త్రీ పురుష సమానత్వము, పరిసరాల పరిరక్షణ, సెకండ్ వన్ చిన్న కుటుంబ భావన, శాస్త్రీయ దృక్పథాభివృద్ధి సమానత్వము, థర్డ్ వన్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు బాధ్యతలు, భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద, ఫోర్త్ వన్ పౌరులలో అసమానతలు భిన్నత్వము, సాంఘిక సాంస్కృతిక అంతరాల పెంపుదల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. లైవ్లోకి ఎవరైనా సరే లాస్ట్లో వచ్చినట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి అమ్మా, మొత్తం 200 బిట్స్ ఇవి, తక్కువేం కాదు. సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, పౌరులలో అసమానతలు భిన్నత్వము, సాంఘిక సాంస్కృతిక అంతరాల పెంపుదల. సో నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు క్రింది ఇతివృత్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా రూపొందించబడినవి. ఫస్ట్ వన్ ఉత్పత్తి వినిమయము జీవనాధారము, సెకండ్ వన్ మతము సమాజము, థర్డ్ వన్ సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, ఫోర్త్ వన్ ప్రత్యేక విషయాల వారి పాఠ్యాంశాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రత్యేక విషయాల వారి పాఠ్యాంశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పిఈ 1986 సాంఘిక శాస్త్రంలో దేశమంతటికీ ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాధాన్యత ఉండాలని సూచించింది. ఫస్ట్ వన్ 75% విద్యా ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా, 25% స్థానిక అవసరాలకు అనుగుణంగా. సో సెకండ్ వన్ 80% విద్యా ప్రణాళిక స్థానిక అవసరాలకు అనుగుణంగా, 20% దేశమంతటికీ ఒకే విధంగా. థర్డ్ వన్ 70% విద్యా ప్రణాళిక స్థానిక అవసరాలకు అనుగుణంగా, 30% దేశమంతటికీ ఒకే విధంగా. ఫోర్త్ వన్ 80% విద్యా ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా, 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 80% విద్యా ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా, 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రంలోని హక్కులు అభివృద్ధి జమీందారీ వ్యవస్థ రద్దు అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తాన్ని ఆధారంగా రూపొందించబడినది. ఫస్ట్ వన్ ఉత్పత్తి వినిమయము జీవనాధారము, సెకండ్ వన్ సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, థర్డ్ వన్ రాజకీయ వ్యవస్థలు పరిపాలన, ఫోర్త్ వన్ సంస్కృతి సమాచారము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు. సో నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వానిలో ఒకటి, పాఠ్య పుస్తకాల ఉపయోగము కాదు. ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకము విద్యార్థులకు ఫస్ట్ వన్ తరగతి గదిలో ప్రశ్నించుటకు ఉపయోగపడుతుంది, సెకండ్ వన్ తరగతి గదిలో తమ అనుభవాలను పంచుకుంటకు ఉపయోగపడుతుంది, థర్డ్ వన్ తరగతి గదిలో స్వేచ్ఛగా చర్చించుటకు ఉపయోగపడుతుంది, ఫోర్త్ వన్ భావనలన్నింటినీ కంఠస్థం చేయుటకు ఉపయోగపడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భావనలన్నింటినీ కంఠస్థం చేయటానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికకు ఎంపిక చేసే ఇతివృత్తాలు సరళత నుంచి క్లిష్టతకు, సమీపం నుంచి సుదూరానికి దారితీసే విధంగా సంతులిత రీతిలో క్రోడీకరించబడాలి అని పేర్కొంది. సో ఫస్ట్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988, సెకండ్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, థర్డ్ వన్ ఆచార్య రామమూర్తి కమిటీ నివేదిక 1990, ఫోర్త్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000, పాఠశాల విద్య అనేది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో పొందుపరచబడిన కీలక అంశాలలో లేని అంశం ఏది? సో ఫస్ట్ వన్, పిల్లవాడు పాఠశాలలో ప్రవేశించే నాటికి అతడు కలిగి ఉన్న భాషా జ్ఞానము ఇతర పరిజ్ఞానాన్ని గౌరవించాలి, సెకండ్ వన్ పాఠ్య పుస్తకం బట్టి పద్ధతుల ద్వారా అభ్యసనానికి అవకాశం ఇవ్వాలి, థర్డ్ వన్ పాఠ్య పుస్తకం పరస్పర అభ్యసనానికి మరియు ప్రాజెక్ట్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఫోర్త్ వన్ పాఠశాలలో పాఠ్య పుస్తకం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని బడి బయట ప్రపంచంతో అనుసంధానం చేయాలి. సో క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఆన్సర్ చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పాఠ్య పుస్తకం బట్టి పద్ధతుల ద్వారా అభ్యసనానికి అవకాశం ఇవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో మానవ హక్కుల భావన అనునది సమస్యలైన జల, ఇంధన, శక్తి వినియోగం మరియు పర్యావరణ కాలుష్యం వంటి చర్చనీయ అంశాలు చేర్చబడాలి అనునది వీరి సూచనలలో ముఖ్యమైన వాటిలో ఒకటి. ఫస్ట్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, సెకండ్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000, థర్డ్ వన్ జాతీయ విద్యా విధానం 1986, ఫోర్త్ వన్ నూతన విద్యా విధానం 2016. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. సో నెక్స్ట్ క్వశ్చన్, నూతన సాంఘిక శాస్త్ర పుస్తకాల తయారీలో ఉపయోగించిన తాత్విక అంశాలలో లేనిది ఏది? ఫస్ట్ వన్, ఇతర పాఠ్య విషయాలలో సంబంధం, సెకండ్ వన్, ప్రత్యేక విషయ ఉపగమం, థర్డ్ వన్, పాఠ్యాంశాలను నిత్య జీవిత అనుభవాలతో అనుసంధానం, ఫోర్త్ వన్, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య చర్చ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రత్యేక విషయ ఉపగమము. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కానీ అధిక సమాచారంతో భారం మోపబడిందిగా ఉండకూడదు అని పేర్కొనేది. ఫస్ట్ వన్, విద్యా ప్రణాళిక సమీక్ష 1988, సెకండ్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000, థర్డ్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఫోర్త్ వన్, 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పాఠశాల విద్య అనేది 2000. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత 6, 7 మరియు 8 తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు ఈ ఉపగమాన్ని అనుసరించి రూపొందించబడినవి. ఫస్ట్ వన్, సమ్మిళిత ఇతివృత్త ఉపగమము, సెకండ్ వన్, ప్రత్యేక విషయ ఉపగమము, థర్డ్ వన్, ఏకకేంద్ర ఉపగమము, ఫోర్త్ వన్, యూనిట్ కాలక్రమ ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమ్మిళిత ఇతివృత్త ఉపగమము. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక స్థానిక బాహ్య ప్రపంచ స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడానికి, రెండింటి మధ్య గల సారూప్యతలను వైరుధ్యాలను గుర్తించడానికి అవకాశం కల్పించేదిగా ఉండాలి అని పేర్కొన్నది. ఫస్ట్ వన్ యశ్పాల్ కమిటీ, సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011, థర్డ్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2008, ఫోర్త్ వన్ విద్యా హక్కు చట్టం 2009. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. సో నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్యా ప్రణాళిక తయారీలో దేశమంతటికి ఒకే విధంగా ఉండే జాతీయ మౌలిక అంశాలు మరియు స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానిక అంశాలను వరుసగా క్రింది విధంగా భారత్వంను కలిగి ఉండాలని జాతీయ విద్యా విధానం 1986 సూచిస్తుంది. ఫస్ట్ వన్ 50%, 50%, సెకండ్ వన్ 70%, 30%, థర్డ్ వన్ 80%, 20%, ఫోర్త్ వన్ 60%, 40%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 80%, 20%. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో తాత్విక భావన కానిది. ఫస్ట్ వన్ సమ్మిళిత విధానం, సెకండ్ వన్ స్వీయ మూల్యాంకనానికి అవకాశం, థర్డ్ వన్ ఇతర విషయాలతో అనుసంధానం, ఫోర్త్ వన్ పాఠ్యపుస్తక కేంద్రితం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పాఠ్య పుస్తక కేంద్రితం. సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో ఈ అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఫస్ట్ వన్ అభివృద్ధి అంశాలు సమస్యలు, సెకండ్ వన్ జాతీయ దృక్పథాలు, థర్డ్ వన్ స్థానిక అవసరాలకు అవకాశం, ఫోర్త్ వన్ జాతీయ దృక్పథంతో పాటు స్థానిక అవసరాలకు ప్రాధాన్యతను ఇచ్చి రెండింటి మధ్య సమతుల్యత పాటించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జాతీయ దృక్పథంతో పాటు స్థానిక అవసరాలకు ప్రాధాన్యతను ఇచ్చి రెండింటి మధ్య సమతుల్యత పాటించడం. సో నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక యూనిట్ రూపకర్త ఎవరు? ఏ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వ్యక్తి? ఫస్ట్ వన్ జోన్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, సెకండ్ వన్ జేమ్స్ పెన్సిల్వేనియా, థర్డ్ వన్ జోన్స్ హార్వర్డ్, ఫోర్త్ వన్ జోన్స్ పెన్సిల్వేనియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జోన్స్ పెన్సిల్వేనియా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయునికి జ్ఞాన నిధిగా ఉపయోగపడే యూనిట్. ఫస్ట్ వన్ రీసోర్స్ యూనిట్, సెకండ్ వన్ వనరుల యూనిట్, థర్డ్ వన్ బోధనా యూనిట్, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1 మరియు 2, అంటే రీసోర్స్ యూనిట్ అలాగే వనరుల యూనిట్ అనేది ఉపాధ్యాయునికి జ్ఞాన నిధిగా ఉపయోగపడే యూనిట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, కుంతల ఉపగమము శ్రేణీకృత పద్ధతి అని ఏ పద్ధతిని అంటారు? ఫస్ట్ వన్ సర్పిలాకార పద్ధతి, సెకండ్ వన్ ఆరోహణ క్రమాభివృద్ధి ఉపగమము, థర్డ్ వన్ ఎగుడు దిగుడు విధానము, ఫోర్త్ వన్ 5 1 యో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కుంతల ఉపగమం అన్నా శ్రేణీకృత పద్ధతి అన్నా సర్పిలాకార పద్ధతి అన్నా ఆరోహణ క్రమాభివృద్ధి ఉపగమం అన్నా ఎగుడు దిగుడు విధానం అన్నా ఇవన్నీ కూడా ఒకటేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠ్యాంశం ప్రాథమిక భావనలు విద్యార్థి పరిపక్వత పెరిగే కొద్దీ విషయ పరిజ్ఞానం వివరణలో క్లిష్టత పెరుగుతుంది. ఫస్ట్ వన్ ఏకకేంద్ర, సెకండ్ వన్ సర్పిలాకార, థర్డ్ వన్ శీర్షిక పద్ధతి, ఫోర్త్ వన్ మనోవైజ్ఞానిక పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏకకేంద్ర పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో నేర్చుకున్న పాఠ్యాంశాల పై తరగతికి అభ్యసనానికి ఉపయోగపడుట ఏ సూత్రము? ఫస్ట్ వన్ సృజనాత్మక సూత్రము, సెకండ్ వన్ సన్నాహక సూత్రము, థర్డ్ వన్ క్రమశిక్షణ విలువ, ఫోర్త్ వన్ వ్యాసక్తి సూత్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, సన్నాహక సూత్రము. సో నెక్స్ట్ క్వశ్చన్, పునర్విమర్శకు తావు లేని పద్ధతి మరియు మధ్యలో బడి మానవేసిన విద్యార్థికి అసలు ఉపయోగపడదు ఏ పద్ధతి? ఫస్ట్ వన్ సర్పిలాకార పద్ధతి, సెకండ్ వన్ ఏకకేంద్ర పద్ధతి, థర్డ్ వన్ శీర్షిక పద్ధతి, ఫోర్త్ వన్ సమైక్య పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శీర్షిక పద్ధతి అనేది అస్సలు ఉపయోగపడదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు కాగా కరికులం ఒక సాధన మార్గం, ఎవరన్నారు? ఫస్ట్ వన్ బెన్నెట్, సెకండ్ వన్ విలియం కే బెన్నెట్, థర్డ్ వన్ విలియం జే బెన్నెట్, ఫోర్త్ వన్ ఆల్బర్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆల్బర్ట్ అన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో డబ్ల్యూజే జాకబ్సన్ ప్రకారం సంబంధించని దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ విద్యార్థి స్వభావం, సెకండ్ వన్ సమాజ స్వభావం, థర్డ్ వన్ విషయ స్వభావం, ఫోర్త్ వన్ పరిసర స్వభావం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిసర స్వభావం. సో నెక్స్ట్ క్వశ్చన్, కరికులం ఏ భాషా పదము? ఫస్ట్ వన్ ఇంగ్లీష్, సెకండ్ వన్ లాటిన్, థర్డ్ వన్ గ్రీక్, ఫోర్త్ వన్ పారిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కరికులం అనేది ఇంగ్లీష్ భాషా పదము. సో నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య ప్రణాళికలో ఇవి సంబంధం కలిగి ఉంటాయి. ఫస్ట్ వన్ పాఠ్య కార్యక్రమాలు, సెకండ్ వన్ సహపాఠ్య కార్యక్రమాలు, థర్డ్ వన్ పాఠ్యేతర కార్యక్రమాలు, ఫోర్త్ వన్ అన్యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అన్యూ. నెక్స్ట్ క్వశ్చన్, పందెపు బాట లేదా పరిగెత్తే దారి అని దీని అర్థము? ఫస్ట్ వన్ కరికులం, సెకండ్ వన్ కరీర్, థర్డ్ వన్ సహపాఠ్య కార్యక్రమము, ఫోర్త్ వన్ ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, కెరీర్ అనేదాన్ని పందెపు బాట లేదా పరిగెత్తే దారి అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో నిర్ధారించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేట్లు చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం, పాఠ్య ప్రణాళిక అన్నది ఎవరు? ఫస్ట్ వన్ రిచర్డ్సన్, సెకండ్ వన్ ప్యాట్రిక్, థర్డ్ వన్ కన్నింగ్ హోమ్, ఫోర్త్ వన్ కోపర్నికస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కన్నింగ్ హోమ్. సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంను అమలుపరిచిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 2000, సెకండ్ వన్ 2003, థర్డ్ వన్ 2005, ఫోర్త్ వన్ 2007. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ 2005 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికలలో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది. ఫస్ట్ వన్ సమాచార నైపుణ్యాలు, సెకండ్ వన్ ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించుట, థర్డ్ వన్ ప్రశంస సున్నితత్వము, ఫోర్త్ వన్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది ఏది? ఫస్ట్ వన్ మూల్యాంకనం ఉపాధ్యాయుడి సంసిద్ధతను బాధ్యతలను సూచిస్తుంది, సెకండ్ వన్ విద్యా ప్రణాళికను సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది, థర్డ్ వన్ విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయుటకు తోడ్పడదు, ఫోర్త్ వన్ పాఠశాల సమాజము తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉండి సహకారాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయడానికి తోడ్పడదు అనేది తప్పు ఆన్సర్ అవుతుంది. తోడ్పడుతుంది అనేది మూల్యాంకనం యొక్క ప్రయోజనం అవుతుంది. అలాగే మూల్యాంకనం ఉపాధ్యాయ సంసిద్ధతను బాధ్యతలను సూచిస్తుంది అనేది ప్రయోజనము. విద్యా ప్రణాళికను సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది అనేది కూడా మనకు ప్రయోజనము. పాఠశాల సమాజము తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉండి సహకారాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది అనేది కూడా మనకి ప్రయోజనం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 6వ తరగతి విద్యార్థులు నేటి వ్యవసాయం అను పాఠమును పూర్తి చేసిన పిదప వారి గ్రామంలో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి వాటిపై ఒక నివేదికను తరగతి గదిలో సమర్పించట అనేది క్రింది సామర్థ్యాన్ని ప్రతిపాదిస్తుంది. ఫస్ట్ వన్ విషయావగాహన, సెకండ్ వన్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, థర్డ్ వన్ సమాచార నైపుణ్యాలు, ఫోర్త్ వన్ సున్నితత్వము ప్రశంస. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమాచార నైపుణ్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 చట్టంలోని క్రింది అధ్యాయం సెక్షన్ల ప్రకారం సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి. ఫస్ట్ వన్ అధ్యాయం 5 సెక్షన్ 30, సెకండ్ వన్ అధ్యాయం 5 సెక్షన్ 29, థర్డ్ వన్ అధ్యాయం 4 సెక్షన్ 24, ఫోర్త్ వన్ అధ్యాయం 6 సెక్షన్ 31. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అధ్యాయం 5 సెక్షన్ 9 అనేది ఆర్టీఈ చట్టంలోని సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 1వ తరగతి విద్యార్థి జనాభా పెరుగుదల గురించిన వివరాలను రేఖీయ చిత్రాల రూపంలో గీసి విశ్లేషించి ఫలితాలను గురించి వ్యాఖ్యానించగలుగుతాడు. ఇది సూచించే సామర్థ్యం ఏంటి? ఫస్ట్ వన్ విషయ అవగాహన, సెకండ్ వన్ సమాచార నైపుణ్యాలు, థర్డ్ వన్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందనలు, ఫోర్త్ వన్ ప్రశంస సున్నితత్వము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమాచార నైపుణ్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది లక్షణాలు పాఠశాలల్లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని ఇతర ఉపాధ్యాయుల నుండి వేరు చేస్తాయి. ఆప్షన్స్ చూసుకుంటే, విద్యార్హతలు, సహనం మరియు విషయ పరిజ్ఞాన సామర్థ్యాలు, సెకండ్ వన్ నిజాయితీ, విశ్వసనీయత మరియు సమగ్రాభివృద్ధి, థర్డ్ వన్ ప్రస్తుతాన్వయము, మానవ సంబంధాలు మరియు వర్తమాన సమకాలీన విషయాల గురించిన విస్తృత పరిజ్ఞానము, ఫోర్త్ వన్ అంకిత భావము, విద్యార్హతలు మరియు భావన సామర్థ్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఆన్సర్స్ చెప్పేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రస్తుత అన్వయము, మానవ సంబంధాలు మరియు వర్తమాన సమకాలీన విషయాల గురించిన విస్తృత పరిజ్ఞానము. సో నెక్స్ట్ క్వశ్చన్. విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం పూర్తయిన పిదప విద్యార్థి వాటి గురించిన కారణాలను, దృష్టాంతాలను వివరించుట ఈ క్రింది విద్యా ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఫస్ట్ వన్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, సెకండ్ వన్ సమాచార నైపుణ్యాలు, థర్డ్ వన్ విషయావగాహన, ఫోర్త్ వన్ ప్రశంస సున్నితత్వము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విషయ అవగాహన. సో నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్రంలోని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అతి తక్కువ భారత్వము ఇవ్వబడిన విద్యా ప్రమాణత. ఫస్ట్ వన్ విషయ అవగాహన, సెకండ్ వన్ పఠ నైపుణ్యాలు, థర్డ్ వన్ సమకాలీన అంశాలు, ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమకాలీన అంశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలలో చివరనున్న మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండిలో ఇవ్వబడిన ప్రశంస, సున్నితత్వానికి సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులు ఈ విధంగా సమాధానాలు వ్రాయుటకు వీలుగా ఉన్నవి. ఫస్ట్ వన్ బట్టి అభ్యసనం ద్వారా రాయుటకు వీలుగా, సెకండ్ వన్ పాఠ్యపుస్తకం నుండి నేరుగా ఎత్తు రాయుటకు వీలుగా, థర్డ్ వన్ పాఠ్యపుస్తక పరిధిని దాటి ఆలోచించి రాయుటకు వీలుగా, ఫోర్త్ వన్ గైడ్ల నుండి చూసి ఎత్తు రాయుటకు వీలుగా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పాఠ్య పుస్తక పరిధిని దాటి ఆలోచించి రాయటకు వీలుగా. సో నెక్స్ట్ క్వశ్చన్, జానపదుల మతం అను పాఠ్యాంశాన్ని పూర్తి అయిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఇతరుల సహానుభూతితో వ్యవహరించడము, ఇతరుల సంస్కృతులు సాంప్రదాయాలను గౌరవించడము వంటి ప్రవర్తనా మార్పులను గమనించాడు. ఇవి ఈ క్రింది విద్యా ప్రమాణాల యొక్క ప్రభావాన్ని సూచిస్తాయి. ఫస్ట్ వన్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించుట, సెకండ్ వన్ విషయావగాహన, థర్డ్ వన్ విషయం గురించి వ్యాఖ్యానించుట, ఫోర్త్ వన్ ప్రశంస సున్నితత్వము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రశంస సున్నితత్వము. సో నెక్స్ట్ క్వశ్చన్, 2009 చట్టంలోని ఈ అధ్యాయం ఈ సెక్షన్ ప్రకారం ఎస్సీఈఆర్టీ రాష్ట్ర స్థాయిలోని విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాలను రూపొందించుటకు అధీకృత అకాడమిక్ సంస్థ. ఫస్ట్ వన్ అధ్యాయము 4 సెక్షన్ 32, సెకండ్ వన్ అధ్యాయము 5 సెక్షన్ 29(2), థర్డ్ వన్ అధ్యాయము 5 సెక్షన్ 29(1), ఫోర్త్ వన్ అధ్యాయము 4 సెక్షన్ 32. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అధ్యాయము 5 సెక్షన్ 29(1). ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వీరి అభిప్రాయం ప్రకారము మూల్యాంకనము నిరంతర ప్రక్రియ, ఇది బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి, అలాగే బోధనాభ్యసన అనుభవాలు ఎంతవరకు సమర్థవంతంగా ఇవ్వబడ్డాయి అను వాటిపై తీర్పు చెబుతుంది. ఫస్ట్ వన్ ఆర్ఎస్ఎస్ పాటిల్, సెకండ్ వన్ బ్రూస్టక్ మార్, థర్డ్ వన్ రొనాల్డ్ డెల్, ఫోర్త్ వన్ ఆర్హెచ్ దవే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఆర్ఎస్ఎస్ పాటిల్. సో నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ వారీగా ఆశించిన ఫలితాలను గుర్తించుట, నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించుట అను కృత్యములు ఈ క్రింది బోధనా దశలకు చెందుతాయి. ఫస్ట్ వన్ పూర్వక్రియాత్మక అంతర్క్రియాత్మక దశలు, సెకండ్ వన్ అంతర్క్రియాత్మక అనంతర క్రియాత్మక దశలు, థర్డ్ వన్ పూర్వక్రియాత్మక అనంతర క్రియాత్మక దశలు, ఫోర్త్ వన్ పూర్వక్రియాత్మక అంతర్క్రియాత్మక అనంతర క్రియాత్మక దశలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పూర్వక్రియాత్మక అనంతర క్రియాత్మక దశలు. సో నెక్స్ట్ క్వశ్చన్, సమాచార పట్టికలు పూర్తి చేయుట, గోడ పత్రికలో సాంఘిక అంశాలు పొందుపరచడము, పటాలు గీయడము వంటి కృత్యాలు ఈ అంశం యొక్క ప్రతిస్పందనలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ పనులు, సెకండ్ వన్ రాత పనులు, థర్డ్ వన్ క్షేత్ర పనులు, ఫోర్త్ వన్ పరిశోధన పనులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. అస్సలు వీడియోని లైక్ చేయకుండా ఇలా చూడడం అనేది చాలా తప్పండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రాత పనులు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి నీటి కాలుష్యం గురించిన ఫలితాలను ఊహించడం, దృష్టాంతాలను పేర్కొనడం, పరిణామాల గురించి వివరించగలుగుతున్నాడు, ఇవి ఈ సామర్థ్యానికి సంబంధించిన సూచికలు. ఫస్ట్ వన్ ప్రశంస, సెకండ్ వన్ విషయావగాహన, థర్డ్ వన్ సమాచార నైపుణ్యాలు, ఫోర్త్ వన్ వైఖరులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విషయావగాహన. సో నెక్స్ట్ క్వశ్చన్, మీరే ఒక గ్రామ సర్పంచ్ అయితే మీ గ్రామంలో భూగర్భ జల స్థాయిని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపడతారు అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది. ఫస్ట్ వన్ విషయావగాహన, సెకండ్ వన్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట, థర్డ్ వన్ ప్రశంసా సున్నితత్వము, ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు. అసలు ఇప్పుడు సర్పంచ్లు ఇలా ఎవరైనా చేస్తున్నారా ఫ్రెండ్స్? సో ఆన్సర్ని మీరు చేసేయండి మరి ఫాస్ట్గా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడము ప్రశ్నించడము. ఎప్పుడు డబ్బులు వస్తాయా, మనం ఎలా అకౌంట్లో వేసుకుంటామా అని చూస్తున్నారే తప్ప మనకి వాళ్ళు చేసే పని అస్సలేం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన దత్తాంశం లేదా సమాచారాన్ని ఉపయోగించి పట్టికలు గ్రాఫ్లో తయారు చేయమని 7వ తరగతి విద్యార్థులను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఆదేశించాడు. ఈ కృత్యము ఈ క్రింది విద్యా ప్రమాణాన్ని సాధించుటకు సంబంధించినది. ఫస్ట్ వన్ సమాచార నైపుణ్యాలు, సెకండ్ వన్ ప్రశంస అభినందన సున్నితత్వము, థర్డ్ వన్ ప్రశ్నించడము పరికల్పనలు చేయడము, ఫోర్త్ వన్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమాచార నైపుణ్యాలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, భూకంపాలు వరదలు భూమిపై తరచుగా ఎందుకు ఏర్పడుతున్నాయి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించే ఉద్దేశం కలిగి ఉన్నది. ఫస్ట్ వన్ విషయ అవగాహన, సెకండ్ వన్ పఠ నైపుణ్యాలు, థర్డ్ వన్ ప్రశంస సున్నితత్వము, ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విషయ అవగాహన. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం ఏది? ఫస్ట్ వన్ అభ్యసన అనుభవాలు, సెకండ్ వన్ మూల్యాంకనము, థర్డ్ వన్ లక్ష్యాలు, ఫోర్త్ వన్ గమ్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఫస్ట్గా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మూల్యాంకనము. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రక్రియలో అతి ప్రధానమైనవి తెలుపుము. ఫస్ట్ వన్ లక్ష్యాలు, సెకండ్ వన్ అనుభవాలు, థర్డ్ వన్ మూల్యాంకనము, ఫోర్త్ వన్ 1 మరియు 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విద్యా ప్రక్రియలో అతి ప్రధానమైనవి లక్ష్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి మళ్ళీ జతపరచడం ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ నికష, బి పరీక్ష, సి మాపనం, డి మూల్యాంకనం. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ వర్తమాన గత భవిష్యత్తును తెలుపుతుంది, సెకండ్ వన్ వర్తమాన ప్రగతిని తెలుపుతుంది, థర్డ్ వన్ కొన్ని పాఠ్యాంశాలు బోధించిన తర్వాత జరుపుకోవచ్చు, ఫోర్త్ వన్ తరగతి వారీగా నిర్వహించుకోవచ్చు. సో ఆప్షన్ చూసుకుంటే A3, B4, C1, D2, సెకండ్ వన్ A4, B3, C1, D2, థర్డ్ వన్ A4, B3, C2, D1, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, A4, B3, C2, D1. A4 నికష అనేది తరగతి వారీగా నిర్వహించుకోవచ్చు. అలాగే B3 పరీక్ష అన్నది కొన్ని పాఠ్యాంశాలకు బోధించిన తర్వాత జరుపుకోవచ్చు. అలాగే మాపనం అనున్నది వర్తమాన ప్రగతిని తెలుపుతుంది, మూల్యాంకనం అనేది వర్తమాన గత భవిష్యత్తును కూడా తెలుపుతుంది. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ఇది ఒక్కొక్క క్వశ్చన్లో కూడా మీకు ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, నిత్యశ్రీ అనే అమ్మాయికి 7వ తరగతిలోని సైన్స్ సబ్జెక్టులో చాలా తక్కువ గణనలు వచ్చినప్పుడు ఏ రకమైన మూల్యాంకనాన్ని జరుపుతారు? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనం, సెకండ్ వన్ రూపణ మూల్యాంకనం, థర్డ్ వన్ సంకలన మూల్యాంకనం, ఫోర్త్ వన్ భవిష్యత్ మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని జరుపుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి సవరించే మూల్యాంకనాన్ని తెలుపము. ఫస్ట్ వన్ లోప నిర్ధారణ, సెకండ్ వన్ రూపణ, థర్డ్ వన్ సంకలన, ఫోర్త్ వన్ భవిష్యత్ మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి సవరించే మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు నిరంతరం పరిపుష్టిని మరియు బోధనలో సరళత్వాన్ని కలిగి ఉన్న మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ రూపణ, సెకండ్ వన్ సంకలన, థర్డ్ వన్ లోప నిర్ధారణ, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విద్యార్థుల నిరంతరం పరిపుష్టిని మరియు బోధనలో సరళత్వాన్ని కలిగి ఉన్న మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, లోపాలను గుర్తించవచ్చు కానీ నివారణ ఇవ్వలేని మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ లోప నిర్ధారణ, సెకండ్ వన్ సంకలన, థర్డ్ వన్ రూపణ, ఫోర్త్ వన్ పైవ్ ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లోపాలను గుర్తించవచ్చు కానీ నివారణ అనేది ఇవ్వలేని మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మళ్ళీ జతపరచం ఇచ్చాడు. సాధనలో వెనుకబడ్డ విద్యార్థికి నిర్వహించే పరీక్షలు, బి విద్యార్థుల అభివృద్ధిని తెలిపే మూల్యాంకనం, సి సమ్యత ఉండదు, డి విద్యార్థి పూర్వజ్ఞానాన్ని పరీక్షించే మూల్యాంకనం. ఇటు మనం రైట్ సైడ్ చూసుకుంటే సంకలన, లోప నిర్ధారణ, థర్డ్ వన్ రూపణ, ఫోర్త్ వన్ నిర్మాణాత్మక, ఫిఫ్త్ వన్ లోప నిర్ధారణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్స్ A5, B3, C1, D1, సెకండ్ వన్ A5, B1, C2, D3, థర్డ్ వన్ A1, B2, C3, D4, ఫోర్త్ వన్ పై1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, A5 సాధనలో వెనుకబడిన విద్యార్థికి నిర్వహించే పరీక్షలు, లోప నిర్ధారణ పరీక్షలు, అలాగే B3 విద్యార్థుల అభివృద్ధిని తెలిపే మూల్యాంకనము, రూపణ మూల్యాంకనము, C1 సమ్యత ఉండదు, సంకలన మూల్యాంకనము, విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని పరీక్షించే మూల్యాంకనము. ఇది కూడా మనకి ఫస్ట్నండి.
సంకల మూల్యాంకనమే వస్తుంది. విద్యార్థి పూర్వజ్ఞానాన్ని పరీక్షించే మూల్యాంకనం కూడా మనకి సంకల మూల్యాంకనమే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ నిర్మిత సాధనా పరీక్షలలో అతి పురాతనమైన పరీక్షలు ఏవి? ఫస్ట్ వన్ ప్రామాణిక పరీక్షలు, సెకండ్ వన్ మౌఖిక పరీక్షలు, థర్డ్ వన్ సంక్షిప్త పరీక్షలు, ఫోర్త్ వన్ వ్యాసరూప పరీక్షలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మౌఖిక పరీక్షలు అనేవి ఉపాధ్యాయ నిర్మిత సాధన పరీక్షల్లో అతి పురాతనమైన పరీక్షలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులను పరీక్షించడానికి సరికానివి పరీక్షలు ఏవి? ఫస్ట్ వన్ లక్ష్యాత్మక పరీక్షలు, సెకండ్ వన్ వ్యాసరూప పరీక్షలు, థర్డ్ వన్ సంక్షిప్త పరీక్షలు, ఫోర్త్ వన్ మౌఖిక పరీక్షలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులను పరీక్షించడానికి వ్యాసరూప పరీక్షలు అనేవి సరికానివి. సో నెక్స్ట్ క్వశ్చన్, నీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకన సాధనం ఏది? ఫస్ట్ వన్ చెక్ లిస్ట్, సెకండ్ వన్ సాంఘిక మాపని, థర్డ్ వన్ రేటింగ్ స్కేల్, ఫోర్త్ వన్ ఇంటర్వ్యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంఘిక మాపని అనేది ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకన సాధనం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ వీటిని విద్యావేత్తలు లేదా విద్యా నిపుణులు తయారు చేస్తారు, సెకండ్ వన్ వీటి పరిధి తక్కువ, థర్డ్ వన్ కేవలం ఉపాధ్యాయుడు బోధించే తరగతికి మాత్రమే పరిమితి, ఫోర్త్ వన్ తరగతిలోని విద్యార్థుల అవసరాలు అభిరుచులను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వీటిని విద్యావేత్తలు విద్యా నిపుణులు తయారు చేస్తారు ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠ్యాంశ బోధనకు చెందిన ప్రవేశిక దశలో పూర్వజ్ఞానాన్ని పరిశీలించి పరీక్షించి దానిని నూతన పాఠ్యాంశాలతో అనుసంధించడానికి ఉపయోగపడేది. ఫస్ట్ వన్ మౌఖిక పరీక్షలు, సెకండ్ వన్ ఇంటి పని, థర్డ్ వన్ వ్రాత పని, ఫోర్త్ వన్ ఆవర్తనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మౌఖిక పరీక్షలు అనేవి అనుసంధానానికి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, నేలలు రకాలు పాఠ్యాంశం మధ్యలో పిల్లల్ని ప్రశ్నించడం ద్వారా జరిగే మూల్యాంకనం. ఫస్ట్ వన్ రూపణ మూల్యాంకనం, సెకండ్ వన్ సంకలన మూల్యాంకనం, థర్డ్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనం, ఫోర్త్ వన్ సంగ్రహ మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రూపణ మూల్యాంకనం అనేది మధ్యలో పిల్లల్ని ప్రశ్నించడానికి ఉపయోగపడే మూల్యాంకనం. సో నెక్స్ట్ క్వశ్చన్, మూల్యాంకనం యొక్క లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ నిరంతర ప్రక్రియ, సెకండ్ వన్ బోధనా లక్ష్యాలను మాపనం చేస్తుంది, థర్డ్ వన్ బోధనలో అంతర్భాగము, ఫోర్త్ వన్ ఇది అశాస్త్రీయమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది అశాస్త్రీయమైనది అనేది తప్పు, ఇది శాస్త్రీయమైనది అనేది లక్షణం అవుతుంది. అలాగే నిరంతర ప్రక్రియ, బోధనా లక్ష్యాలను మాపనం చేస్తుంది, బోధనలో అంతర్భాగం, ఈ మూడు కూడా మనకి ఈ యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి గ్రేడ్ను ఇవ్వడం అనేది మూల్యాంకనంలోని ఈ ఉప ప్రక్రియలో భాగము. ఫస్ట్ వన్ తీర్పును తయారు చేయడం, సెకండ్ వన్ సమాచారాన్ని సేకరించడం, థర్డ్ వన్ నిర్ణయం తీసుకోవడం, ఫోర్త్ వన్ సమాచారాన్ని వ్యాఖ్యానించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా నేను కొన్ని వీడియోస్ అనేవి తయారు చేస్తున్నాను. అలాగే ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్కి కూడా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ తయారు చేస్తున్నాను, 100లో తయారు చేస్తున్నాను, 200లో కూడా తయారు చేస్తున్నాను, చాలా ఎక్కువగా అయితే తయారు చేస్తున్నాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. క్లాసెస్ కూడా చేస్తున్నాను, ప్రతిదీ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టుల రూపంలో ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి. వాటిని నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో లింక్ చేసి ఉంచాను. సో వాటిలో వచ్చి వెళ్ళి మీరు ఒకసారి జాయిన్ అవ్వండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తీర్పును తయారు చేయడం. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి కనీసం షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.